సో హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత తెలంగాణలో ప్రజాపాలనలో వచ్చినటువంటి మొట్టమొదటి బడ్జెట్ని మనకి మల్లుబొట్టి విక్రమగారు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్. జనరల్గా మరి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మనం ఎందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని డౌట్. ఇప్పుడు జనరల్గా ఓటాన్ అకౌంట్ అనేది ఎన్ని నెలల కోసం ప్రవేశపెడతారు? జనరల్గా త్రీ మంత్స్కి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, యూనియన్ గవర్నమెంట్ అనేది కూడా మనకు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ కానీ మే కానీ అంత కూడా జూన్ ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కాబట్టి కొత్త గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే తెలియదు కాబట్టి ఈ త్రీ మంత్స్ యొక్క ఖర్చుల కోసం మనకి టెంపరీగా బడ్జెట్ని ప్రవేశపెడతారు. అలాంటి దాన్ని మనం ఏమంటాం, జనరల్గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే ఆ గవర్నమెంట్ అనేది రిమైనింగ్ 9 మంత్స్కి ప్రవేశపెట్టుకుంటుంది. డిపెండ్స్ అప్ ఆన్ ద వాట్ ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. మరి ఆల్రెడీ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ ఆల్రెడీ ఫామ్ చేసింది అండ్ ప్రజాపాలన స్టార్ట్ అయింది, అయినా సరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే షేర్ ఎంత ఉన్నాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఇంకా రాబోయే 9 మంత్స్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్ సెంటర్లో సో ఏ పథకాలను ప్రవేశపెడుతుంది, ఆ పథకాలను సెంటర్ మనం ఎలా వాడుకోవాలన్న దాని మీద క్లారిటీ లేదు. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫుల్ ప్లేజ్ బడ్జెట్ పెట్టిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ని మనం వాడుకోవడానికి మన బడ్జెట్ ఏం చేసుకోవచ్చు, రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఎంత వస్తుందన్న దాని మీద పర్ఫెక్ట్ క్లారిటీ లేదు. అందుకని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే, సో ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే మనకి పూర్తిగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో అది యాక్చువల్ అయితే ప్రవేశపెట్టకూడదు కానీ మనకి క్లారిటీ లేదు కాబట్టి సో అందువల్ల సో మనకు కూడా ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత కూడా పెద్దగా మార్పులు చేర్పులు ఏముండవు, సో అదే కంటిన్యూ అవుతుంటుంది మనకి. ఓకే, రైట్. సో మనకి ఎకనామిక్ కోర్సు గ్రూప్ 2 కావాలనుకుంటే, సో ఎవరికైనా ఇంగ్లీష్ మీడియం మనకి, సో రఘుదీపాక జీనియస్ ఆన్లైన్ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని మనకి ఎకనామిక్ కోర్సు ఎవరికైనా కావాలనుకుంటే సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం అనేది. సో విత్ ఆల్ అప్డేట్స్, అన్ని అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబడ్డాయి. అండ్ పాత వాళ్ళ కోర్సు కొనుక్కున్న వాళ్ళు కూడా మీరు అప్డేట్స్ చూసుకోండి. ఎకనామీ అప్డేట్స్ అనే ఫోల్డర్ ఎప్పటి నుంచో ఉంది, మీరు చూడట్లేదు ఎవరు. సో అందరు నిద్రపోతున్నారు, కనీసం ఎప్పుడైనా నిద్ర లేవండి. ఓకేనా, రైట్. మనకి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాంట్లో ఒక ఆడమ్ స్మిత్ యొక్క ఒక కొటేషన్ని ఫేమ్ చేయడం జరిగింది. ఇట్లాంటివి కూడా మనకు అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ అడుగుతారు, ఈ కొటేషన్ ఎవరు ఇచ్చారు అని చెప్పేసి. మనకి ఆడమ్ స్మిత్ తెలుసు, మనకి ఆడమ్ స్మిత్ మనకు రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటి, ద వెల్త్ ఆఫ్ ద నేషన్స్. ఇది చాలా ఫేమస్ బుక్, 1776లో పబ్లిష్ అయినటువంటి బుక్ ఇది. సో ఇది ఒక సైంటిఫిక్ వేని ఇచ్చింది అనమాట, ఒక సైంటిఫిక్గా ఎకానమీని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బుక్ అనమాట. ఒక నేషన్ యొక్క వెల్త్ని ఎలా పెంచవచ్చు, ఒక దేశం యొక్క సంపదని ఎలా పెంచవచ్చు అని చెప్పేసి వెల్త్ ఆఫ్ నేషన్స్. ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ ద్వారానే మనకి క్యాపిటల్ దానికి ఏం పడింది, పునాది పడింది. క్యాపిటలిజం అంటే ఏంటిది, సో రిసోర్సెస్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ అండ్ మెయింటైన్డ్ బై ద వాట్ జనరల్లీ మోస్ట్లీ బై ప్రైవేట్ పీపుల్. సో అలాంటి దాన్ని మనం ఏమంటాం, క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటాం. అలా క్యాపిటలిస్టిక్ ఎకానమీకి బాటల్ పరిచింది ఈ బుక్ అనమాట, వెల్త్ ఆఫ్ ద నేషన్స్. ఎవరు రాశారు, ఆడమ్ స్మిత్ రాశారు. వాజ్ కన్సిడర్డ్ యాజ్ వాట్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఎందుకంటే ఎకనామిక్స్ అనేది సైంటిఫిక్ వేగా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు, ఆడమ్ స్మిత్. అంటే ఎకనామిక్స్ అనేది కూడా ఏదో ఆర్ట్ సబ్జెక్ట్ కాదు, ఇది ఒక సైన్స్. సో దీనికి కూడా ఏముంటాయి, థీరీస్ ఉంటాయి, దీనికి కూడా లాజిక్ ఉంటుంది, దీనికి కూడా గ్రాఫ్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి. సో ఇది జరుగుతుంది ఇలా అవుతుందని చెప్పేసి ఒక సైంటిఫిక్ వేలో మనకి ఎకనామిక్స్కి అప్రోచ్ తీసుకొచ్చింది ఎవరు, ఆడమ్ స్మిత్. సో అందువల్ల ఇతను ఏమన్నారు, ఫాదర్ ఆఫ్ ద ఎకనామిక్స్ అని పిలుస్తాం. ఎవరిని, ఆడమ్ స్మిత్. అతను రాష్ట్ర ఫేమస్ బుక్ ఏంటిది, వెల్త్ ఆఫ్ నేషన్స్ అనమాట. అయితే ఈ ఆడమ్ స్మిత్ యొక్క కొటేషన్ని మనకి బడ్జెట్లో మనకి బట్టి విక్రమార్క గారు స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు చూడండి, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఎ మల్టిపుల్ ప్రొంగుల్ ప్లాన్ టు రైజ్ ద హ్యూమన్ లివింగ్ స్టాండర్డ్స్, బట్ ఇట్ కెన్ బి అచీవ్డ్ ఇన్స్ట్రుమెంటల్ మీన్స్ బై ద రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద స్టేట్. అంటే మానవ అభివృద్ధిని చేయడానికి కోసము ఎలాంటి థిరీ కానీ ఎలాంటి ఫార్ములా కానీ లేదు, అది జస్ట్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని వాడుకొని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా అయినా చేయొచ్చు తప్ప దానికి ఇలానే చేయాలి, ఇలా చేస్తేనే డెవలప్ అవుతుంది, ఇలా చేయకపోతే డెవలప్మెంట్ జరగదు అన్న ప్రాతిపదిక అంటూ ఏమీ లేదు. దెర్ ఈస్ నో మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ, ఇలాంటి స్ట్రాటజీ ఉండదు. మనుషుల యొక్క అభివృద్ధి జరగాలంటే దానికి ఒక స్ట్రాటజీ ఉండదు. ఆ రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ ప్రకారం స్ట్రాటజీ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవాలి తప్ప, ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ చేసి అందరు ప్రపంచం మొత్తం ఇదే ఫాలో అవ్వాలంటే అందరికి సూట్ అవుతుందా, వన్ సైజ్ విల్ నాట్ ఫిట్ ఫర్ ఆల్. అదే మనకి ఇక్కడ ఆడమ్ స్మిత్ చెప్తున్నారు. సో ఏమన్నాడు, నో అన్నాడు, ఇక్కడ నో అన్నాడు. దెర్ ఈస్ నో సచ్ మల్టీ ప్రాంగ్డ్ ప్లాన్ టు రైజ్ ద వాట్ ఓవరాల్ హ్యూమన్ లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి కోసం అంటూ ఒక థీరీ ఫార్ములా అంటూ ఏమీ లేదు. మరి దేనిపైన ఆధారపడుతుంది, ఆ రాష్ట్రంలో ఉన్న రిసోర్సెస్ పైనే ఆధారపడుతుంది అని చెప్పేసి మనకి వెల్త్ ఆఫ్ నేషన్స్లో రాసినటువంటి ఆడమ్ స్మిత్ గారు ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కొటేషన్, కరెక్టే కదా. సో అందువల్ల మనకి ఈ బడ్జెట్లో కూడా మనకి బట్టి విక్రమార్క క్లియర్గా చెప్పడం జరిగింది, మనకంటూ ఒక ప్లాన్ కాదు, సో మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ప్రకారమే మనం బడ్జెట్ ఏం చేసాం, ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు ఏంటంటే ఇది డైరెక్ట్ మనకి ఈ కొటేషన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్,
సో ఇప్పుడు ఓటర్ అకౌంట్ బడ్జెట్ని ఎంతతో ప్రవేశపెట్టారు అని కనుక మనం చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు రాబోయే సంవత్సరానికి సో 275,691 కోట్లతోటి మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏప్రిల్ ఫస్ట్ మార్చ్ 31 వరకు సో 2,75,000 కోట్లతోటి మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకేనా? సో 891 కోట్లతోటి టోటల్ దీంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మొన్న ఇండియన్ బడ్జెట్ చెప్పినప్పుడు మొత్తం చెప్పి ఇదేంటి షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? మనం తీసుకొచ్చిన లోన్ల యొక్క ఇంట్రెస్ట్ కట్టడానికోసం కానీ, ఓకే, మన యొక్క సబ్సిడీస్ ఇవ్వడానికోసం కానీ, రైట్, నెక్స్ట్ మన యొక్క ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం కానీ, అండ్ నెక్స్ట్ ఏంటి శాలరీస్ ఇవ్వడానికోసం కానీ, రైట్, నెక్స్ట్ పెన్షన్స్ ఇవ్వడానికోసం కానీ, రైట్, నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కానీ, ఇలాంటి వాటి కోసం పెట్టే బడ్జెట్ అంతా కూడా దేనికి వస్తుంది? రెవెన్యూ వ్యయం కిందకి వస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, గవర్నమెంట్కి ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వదు అనమాట. ఇవన్నీ కూడా ఏంటిది, ఒక గవర్నమెంట్ని డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ అవ్వడానికి కోసము ఇవన్నీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటాం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, గవర్నమెంట్కి ఇన్కమ్ని జనరేట్ చేసే రిసోర్సెస్ అనమాట. సో గవర్నమెంట్కి ఇన్కమ్ని జనరేట్ చేయడానికి కోసం పెడితే దాన్ని ఏమంటాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రోడ్లు కట్టడం కానీ, ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్లు కట్టడం కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కట్టడం కానీ, ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్మెంట్ కానీ, రోడ్ ఇవన్నీ, పంచాయతీరాజ్ దగ్గర చెట్లు పెంచడం, ఇలాంటివన్నీ కూడా ఏంటి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి, ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ కింద. సో దానికోసం ఎంత పెట్టారు మనకి 29,669 కోట్లు పెట్టడం జరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం ఎంత పెట్టింది, ఇంత పెట్టడం జరిగింది. ఈ రెండు తీసుకున్నాం అనుకో, ఇది 200,000 కోట్లు, ఇది 230,000 కోట్లు, అంతే కదా, ఇది కలిపితే ఏమైతే అప్రాక్సిమేట్లీ ఒక ఇది 2, ఇది 29, 2,29, ఇవి అన్ని కలుపుకుంటే 230,000 కోట్లు అనుకుందాం. మరి ఇక్కడ చూస్తే 275,000 కోట్లు ఉంది, కానీ ఇక్కడ చూసుకుంటే 200,000, సో మనకి 30,000 కోట్లే ఉంది. అంటే మిగతాదంతా ఏం చేయాలి, మిగతాదంటే అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉంది, లేదంటే లోన్ రీపేమెంట్స్కి కూడా వెళ్ళడానికి పరిస్థితి ఉంది దాంట్లో. ఓకేనా? సరే, దాని గురించి బడ్జెట్లో పూర్తిగా ఏం క్లారిటీ ఇవ్వలేదు మనకు. ఎగ్జామ్ పర్పస్లో కావాల్సిన స్టఫ్ అయితే చాలా వరకు తక్కువగానే ఉంది బడ్జెట్లో, ఎందుకంటే నెక్స్ట్ ఎకనామిక్ సర్వే వస్తుంది, సర్వే ఇప్పుడు రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ ఎకనామిక్ సర్వేలో కానీ ఆ తర్వాత వచ్చే బడ్జెట్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఎంత ఉంది, ఇవన్నీ పెడతారనుకుంటే ఇప్పుడైతే పర్టికులర్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు మన ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది, ఇలాంటి ఏ స్టాటిస్టికల్ డాటా ఏమి ఇవ్వలేదు. ఓకే, ఎందుకంటే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అని చెప్పడం జరిగింది. రైట్. సో మనకి ఇప్పుడు 275,891 కోట్లతోటి మనం బడ్జెట్ని ప్రవేశపెడితే మనకు డైరెక్ట్గా మీకు జనరల్గా మనకి డిపార్ట్మెంటల్ వైజ్గా డైరెక్ట్గా ఫస్ట్ చూసుకుంటే మనకి పంచాయతీరాజ్కి 40,000 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. మనకు తీసుకుంటే హయ్యెస్ట్ అలొకేషన్ జరుగుతుంది దీనికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 40,000 కోట్లు అనేది పంచాయతీరాజ్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇటు తీసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద మనకి 11,000 కోట్లు. ఈ రెండు కూడా ఏంటిది, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో గ్రామ పంచాయతీలే పల్లెటూళ్ళకి పట్టుగొమ్మలు అన్నారు కదా, సో అటు ఇటు తీసుకుంటే మొత్తం కూడా మనకి డీసెంట్రలైజేషను. సో పంచాయతీరాజ్ మున్సిపాలిటీస్ అనేటివి మనకి బేసిక్ గ్రౌండ్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, వాటి కోసం చూసుకుంటే రెండింటి కలిపి దాదాపు 51,000 కోట్లు ఉన్నాయి. 51,000 అంటే 52,000 కోట్లు ఇటు, 40,000 కోట్లు ఇటు, 11,000 కోట్లు అనేటివి జస్ట్ ఏంటి మనకి డీసెంట్రలైజేషన్, గ్రాస్ రూట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ కోసం కేటాయించడం జరిగింది. నీటిపారుదల రంగానికి మనకి 28,000 కోట్లు, అండ్ విద్యారంగం ఎడ్యుకేషన్కి ఫస్ట్ టైం మనకి ఇంత 21,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే వ్యవసాయ రంగానికి 19,746 కోట్లు, విద్యుత్ సెక్టార్కి 16,000 కోట్లు, నెక్స్ట్ వైద్య ఆరోగ్య రంగానికి 11,500 కోట్లు, నెక్స్ట్ ఇండస్ట్రీస్కి 2,513 కోట్లు, అండ్ ఎస్సీ సంక్షేమానికి 21,000, ఎస్టీ సంక్షేమానికి 13,000 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 2,200 కోట్లు, అండ్ గృహ నిర్మాణానికి, సో మనకి ఇది ఇందిరమ్మ ఇల్లు కట్టేయడాని కోసము 7,740 కోట్లు, ఐటీ శాఖకి 774 కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా? సో మనకి ఇప్పుడు దీన్ని అప్పుడప్పుడు ఏమంటాడు, అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అంటాడు బడ్జెట్ అలొకేషన్స్ ప్రకారము. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు పంచాయతీరాజ్ ఫాలోడ్ బై ద వాట్ నీటిపారుదల శాఖ, ఫాలోడ్ బై ద వాట్ ఎడ్యుకేషన్ సెక్టర్, మూడు ఉన్నాయి కదా. సో పంచాయతీరాజ్ శాఖ ఎడ్యుకేషన్ సెక్టర్, అండ్ ఫాలోడ్ బై ద వాట్ ఇరిగేషన్ సెక్టర్, అండ్ ఫాలోడ్ బై ద ఎడ్యుకేషన్ సెక్టర్, మూడు ఉన్నాయి, టాప్ త్రీ. సో ఈ బడ్జెట్ లోపల ఉన్నటువంటి టాప్ త్రీ అలొకేషన్స్ అనేది వేటికి ఇవ్వడం జరిగింది, పంచాయతీరాజ్ శాఖకి, నీటిపారుదల శాఖకి, విద్యుత్ శాఖకి, సారీ విద్యారంగానికి ఇవ్వడం అనేది జరిగింది, టాప్ త్రీ అనమాట మనకి. ఓకేనా? సో ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లలో ఇదనమాట. సో హయ్యెస్ట్ అలొకేషన్స్ అనేవి వీటికి ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. టోటల్ బడ్జెట్ కూడా అప్పుడప్పుడు అడిగే సందర్భాలు ఉంటాయి కాబట్టి 275,891 కోట్లు. సరే, నేను ఇదంతా కూడా జస్ట్ మీకు స్టార్టింగ్లో ఒక గ్లాన్స్ కోసం చెప్పడం జరిగింది ఇలా ఈ అలొకేషన్స్ అండి. ఇప్పుడు ఒరిజినల్గా వెళ్దాం, అసలు ఒరిజినల్గా బడ్జెట్లోకి వెళ్ళి చూద్దాము. సో ఏమనుకుంటారు, 275,891 కోట్లు.
ఈ 275,890 కోట్లలో మనకి ఏముంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది ప్లస్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. దాని ప్రకారం మనకు రెవెన్యూ ఇన్కమ్ రావాలి కదా, రెవెన్యూ ఇన్కమ్ అంటామా లేదా రెవెన్యూ ఇన్కమ్. మరి రెవెన్యూ ఇన్కమ్ అంతా కూడా గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ వేర్ వీఆర్ గెట్టింగ్ అంటే ఇది. సో ఇవంతా కూడా రెవెన్యూ రిసీట్స్. ఈ రెవెన్యూ ఇన్కమ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఒకటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్సెస్లో షేర్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్సెస్లో షేర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. మనం ఇన్కమ్ ట్యాక్స్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీ కానీ జిఎస్టీ కాంపెన్సేషన్ కానీ ఇట్లాంటివి, ఫినాన్స్ కమిషన్ ఇచ్చే వాటా కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటిది షేర్, షేర్ ఆఫ్ ద వాట్ ఫ్రమ్ ద సెంట్రల్ ట్యాక్సెస్. నెక్స్ట్ మన ట్యాక్స్ రెవెన్యూ, మన తెలంగాణ గవర్నమెంట్ వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ కానీ సేల్స్ ట్యాక్స్ కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ వెహికల్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చే గవర్నమెంట్. ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇప్పుడు పోలీసులు వేసే ఫైన్ గాను ఇట్లాంటివన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ప్లస్ గ్రాంటీ నేడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వెనుకబడ్డ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ఏంటిది గ్రాంటీ నేడు, ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఇన్కమ్ కింద ఎంత వస్తాయని చెప్తున్నారు. 205,601 కోట్లు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఇప్పుడు 2024-25 సంవత్సరానికి ఇంత రావడానికి ఏముంది మనకి, అవకాశం ఉందని ఎక్స్పెక్టేషన్ మనకి. సో షేర్ ఆఫ్ ద సెంట్రల్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్సెస్ యొక్క షేర్ ఎంత ఉంది మనకి, 25,639 కోట్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి షేర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ రెవెన్యూ. ఓన్గా మన రాష్ట్రంలో మన రాష్ట్ర గవర్నమెంట్కి ఎంత ట్యాక్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది, 138,228 కోట్ల మనకు ట్యాక్సెస్ వస్తాయని మన గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ తీసుకుంటే ఎంత ఉంది, 20,000 కోట్లు ఉంది. నెక్స్ట్ గ్రాంటీ నేడు వెనుకబడ్డ ప్రాంతాలకు ఇచ్చేది ఎంత ఉంది, 21,000 కోట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం, 21,000 కోట్లు 25,000 కోట్లు అంటే 46,000 కోట్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము. అండ్ 138,000 కోట్లని మన ఓన్ రిసోర్సెస్ అనమాట, మన రాష్ట్రంలో జనరేట్ అయ్యే ట్యాక్సెస్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఏమి ఇది అంతా కూడా రెవెన్యూ రిసీట్స్. అండ్ పోయిన సంవత్సరం కొంచెం అమౌంట్ మిగిలింది, బ్యాలెన్స్ అమౌంట్ లాస్ట్ ఇయర్ది ఎంత మిగిలింది, 758 కోట్ల అమౌంట్ మిగిలింది అనమాట, అంటే ట్రెజరీలో. సో అది కలుపుకుంటే ఇలా ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకి రెవెన్యూ రిసీట్స్ అనేది ఇలా 205,000 రెవెన్యూ రిసీట్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఫ్యూచర్కి మనకి అంచనా అనమాట. ఇంత అంచనా వస్తుంది, ఇలా వస్తుంది, దీన్ని మేము ఏం చేస్తాం, ఖర్చు చేస్తామనే కదా. బడ్జెట్ అనేది ఫ్యూచర్ కోసమా పాస్ట్ కోసమా, ఫ్యూచర్ కోసం కదా. నెక్స్ట్ క్యాపిటల్ రిసీట్స్, అంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల ద్వారా ఎలాంటి ఇన్కమ్ వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ రిసీట్స్. క్యాపిటల్ రిసీట్స్లో తీసుకుంటే మనకి ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకునే లోన్స్, ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకునే లోన్స్ కానీ, నెక్స్ట్ లోన్స్ ఫ్రమ్ ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, ఇంకా వివిధ వేరే ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకునే లోన్స్ అంటే ఏమంటాం, అదర్ లోన్స్ అంటాం. మిగతా డిపాజిట్స్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కలిపి సో మనకు ఓవరాల్గా ఇది ఉంది. క్యాపిటల్ రిసీట్స్ ఎంత ఉంది మనకి, సో ఇది అనమాట ఎంత, సో 68,585 కోట్ల ఏమొస్తుంది మనకి క్యాపిటల్ రిసీట్స్ రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి ఎక్కువ మొత్తంలో మనకి ఇక్కడ ఓపెన్ మార్కెట్ నుంచి లోన్ల మీదనే ఆధారపడ్డాం. క్యాపిటల్ రిసీట్స్లో ఎక్కువ మొత్తాలు ఏంటి మనకి లోన్స్, లోన్స్ తీసుకొచ్చి ఏం చేస్తాం మనము, లోన్స్ తీసుకొస్తున్నాం కదా, లోన్స్ ఇన్కమ్ అంటున్నారు ఏంటి సార్ మీరు అనొచ్చు. ఈ లోన్స్ అనేటివి ఇన్కమ్గానే కన్సిడర్ చేస్తాం. ఎందుకు ఇన్కమ్గా కన్సిడర్ చేస్తామంటే వీటన్నిటిని కూడా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీలో ఖర్చు పెడతాం. సపోజ్ ఇరిగేషన్ సెక్టార్లో ప్రాజెక్టులు కట్టడానికి కానీ, నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లు కట్టడానికి కానీ, నెక్స్ట్ సోలార్ పవర్ ప్లాంట్ కట్టడానికి కానీ, రోడ్లు వేయడానికి కానీ ఇట్లాంటి వాటి కోసం ఖర్చు పెడతాం. ఇలాంటి వాటి కోసం ఖర్చు పెట్టినప్పుడు ఏం జనరేట్ అవుతుంది మనకి, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటి కోసం అప్పు తీసుకొచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే దాన్ని అప్పులాగా కన్సిడరేషన్లోకి తీసుకోము, అది ఇన్కమే అనుకుంటాం. ఎందుకంటే దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి టెంపరీ పీరియడ్ అప్పులాగా ఉండొచ్చు కానీ తర్వాత ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ ఇన్కమ్ ద్వారా అప్పులు ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి రీపే చేస్తాం. అందువల్ల జనరల్గా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకొచ్చే బారోయింగ్స్ని మన వాళ్ళు ఎప్పుడైనా బడ్జెట్లో ఇన్కమ్ లాగానే రాస్తారు. ఇది క్యాపిటల్ కోసం తీసుకొచ్చేటివి. రెవెన్యూ బారోయింగ్స్ అనేటివి బారోయింగ్స్ లాగానే ఉంటాయి, కానీ క్యాపిటల్ కోసం తీసుకొచ్చే బారోయింగ్స్ అనేటివి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడాని కోసం తీసుకొచ్చిన బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బారోయింగ్స్ అన్నీ కూడా సో జనరల్గా మనకి ఏమవుతాయంటే ఇన్కమ్ లాగానే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఈ కాన్సెప్ట్ అనేది ఎకానమీలో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది నేను. సో ఇప్పుడు మనం బడ్జెట్ మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇది అనమాట రెవెన్యూ రిసీట్స్ ఇలా ఉంది మనకి. ఓకేనా, రైట్, ఇది ఓవరాల్గా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది ఓవరాల్గా తీసుకుంటే మనకి ఇంతకుముందు చెప్పింది ఇది రెవెన్యూ రిసీట్స్. ఇది రెవెన్యూ రిసీట్స్ అని ఎంత ఉంది మనకి, 205,000 ఉంది. 205,000 కదా, సో ఇక్కడ నుంచి ఈ 4 కలిపితే 205,000 ఉంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే క్యాపిటల్ రిసీట్స్, వాట్ ఆర్ దీస్ రిసీట్స్ ఏదైతే ఉందో ఇది క్యాపిటల్ రిసీట్స్ ఉంది. ఈ క్యాపిటల్ రిసీట్స్ ఎంత ఉంది మనకి, సో 68,585 కోట్లు అనేది క్యాపిటల్ రిసీట్స్ ఉంది మనకి. ఇది ఓకేనా, రెవెన్యూ రిసీట్స్ ప్లస్ ఏంటి మనకి, సో క్యాపిటల్ రిసీట్స్. ఇది రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్ అనేది ఇయర్కు ఉంది మనకి. ఓకేనా, ఓవరాల్గా ఇలా ఉంది మనకి. ఇదంతా కూడా టోటల్గా మనకి బడ్జెట్ సో ఖర్చు వచ్చే అంచనాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇలా ఇలా ఇన్కమ్ వస్తుంది, సో ఇలా పోతుందని చెప్పేసి టోటల్గా మనకి ఇది ఇక్కడ వరకు 1, 2, 3, 4 ఇవి. ఓకే,
టోటల్గా టోటల్ రిసీట్స్ అనమాట. సో 2+3 అంటే ఇది రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ ఎంత రావచ్చు అని చెప్తున్నారు, 274,186 కోట్లు రావచ్చు అని చెప్తున్నారు. 274,186 కోట్లు అనేది మనకు ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది ఈ రకరకాల సోర్సెస్ ద్వారా అని చెప్పేసి. మనకు దాన్నే ఏం చేయాలి, దాన్నే ఖర్చు పెట్టాలి కదా. ఓకే, అది నెక్స్ట్. ఎక్స్పెండిచర్ ఎలా పెడుతున్నారు అంటే ఇంతకుముందే చెప్పాను కదా, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది కదా, 275,891 కోట్ల బడ్జెట్ లోపల తీసుకుంటే మనకి ఇదే కదా టోటల్ బడ్జెట్. 275,891 కోట్లు, ఈ 275,080 కోట్లు అనేది టోటల్ ఎక్స్పెండిచర్. ఇదంతేంటి టోటల్ ఎక్స్పెండిచర్ కదా. ఈ టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూకి దానికి పోతుంది, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. సో దీంట్లో చూడండి, సో దీంట్లో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇదంతా కూడా నెక్స్ట్ ఆఫీస్. దీంట్లో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 22,751 కోట్లు అనేది జస్ట్ మనం తీసుకొచ్చిన లోన్ల మీద ఇంట్రెస్ట్ కట్టడానికే పోతుంది. లోన్ల మీద ఇంట్రెస్ట్ కట్టడానికే పోతుంది, దాంట్లో 22,751 కోట్లు ఇంట్రెస్ట్కే పోతుంది మనం. అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా వైట్ పేపర్లో చెప్పాయి కదా, ఎంత 671,757 కోట్లు అనేది మనం ఏం తీసుకొచ్చాం, అప్పు తీసుకొచ్చాం 671,000 కోట్లు. ఈ 671,000 కోట్ల మీద మనం ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ కడుతున్నాం మనం, సో ఆ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 22,751 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నాం ఈ సంవత్సరం. అర్థమైందా? సో కేసీఆర్ సార్ ఏమన్నాడు, కాళేశ్వరం 80,000 తోటి కట్టినా దాని అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నాడు. అప్పు ఎప్పుడు తీరిపోయింది, అప్పుడు తీరలే, అప్పు ఇప్పుడు స్టార్ట్ అయింది కట్టడం అనేది. సార్ ఎన్ని అబద్ధాలు చెప్పాడు అనేది మనం ఆలోచించండి. అప్పు ఎప్పుడో తీరిపోయింది అన్నాడు సార్, అప్పుడు తీసుడు కాదు, అప్పు ఇప్పుడు కట్టడం స్టార్ట్ అయింది. అసలు ఇప్పుడు ఉంది కాంగ్రెస్ వాళ్ళకి అసలు మజా, రైట్? సో కాబట్టి నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, సో 29,669 కోట్లు అనేది మనకి లాంగ్ టర్మ్ ఎక్స్పెండిచర్ ఉంది, షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్. ఓకేనా, రైట్? ఇది లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మిగతా అంతా మనకు అవసరం లేదు. ఇదంతా ఎందుకు అవసరం లేదని నేను చెప్తున్నానంటే, మళ్ళీ మనకి ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టిన తర్వాత మళ్ళీ మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు చదివినా కానీ ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు అనేది మనం రిస్ట్రిక్ట్ అవ్వడం బెటర్. సో ఇక్కడ వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, సో ఇది ఇది ఎంత అనేది మనకి, సో ఇక్కడ వరకు రిస్ట్రిక్ట్ అయితే సరిపోతుంది. ఓకేనా, రైట్? నెక్స్ట్ గవర్నమెంట్ అనేది, ఏ గవర్నమెంట్ అనేది ఏమంటుంది మనకి, వెల్ఫేరు డెవలప్మెంట్ అనేది రెండు కళ్ళని చెప్తుంటాయి, అవునా కదా? ఒకటి ప్రజలకు సంక్షేమము, రెండోది అభివృద్ధి. సో ఇక్కడ కూడా మన గవర్నమెంట్ అదే చెప్పింది. సో 2-pronged స్ట్రాటజీని ఫాలో అవుతుంది, రెండు ప్రోంగ్డ్ అంటే రెండు చక్రాల మీద మా గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. ఒకటి వెల్ఫేర్, ఏది 6 guarantees. 6 guarantees ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి ఏంటిది, వెల్ఫేర్ మెజర్స్ అన్ని తీసుకుంటాం. ఈ వెల్ఫేర్ మెజర్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యూత్ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు రీచ్ అయితే అన్ని వర్గాల వారికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెల్త్ జరుగుతుంది. ఇది మా సంక్షేమ రాజ్యం, ప్రజాపాలన అని గవర్నమెంట్ అనేది సగర్వంగా చెప్తూ ఉంది. సో అన్ని అందరికీ ఈక్వల్. రెండోది ఏమంటున్నాడు, డెవలప్మెంటల్ ఎజెండా. డెవలప్మెంటల్ ఎజెండా అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, హెల్త్ సెక్టార్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వీటిపైన కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తాము. ఎందుకంటే తెలంగాణ పోరాటం అనేది దేనికోసం, నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి, ఈ నీళ్లు నిధులు నియామకాల గురించి మనం పోరాటం చేసినాం. సో వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్, ఇవన్నీ సాధ్యం అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది మా సెకండ్ స్ట్రాటజీ అని చెప్తున్నారు. ఒకటి 6 guarantees ద్వారా మనకి అందరికీ సంక్షేమ పథకాలు అందించడం ఒక స్ట్రాటజీ అయితే, రెండవ స్ట్రాటజీ ఏంటిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడం, ఆ తర్వాత ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టార్ని అందరికీ అందించడం అనేది ఇంకొక స్ట్రాటజీ. సో అలానే, సో ఇలా రెండు స్ట్రాటజీస్ పైన మేము మా గవర్నమెంట్ని బిల్డ్ చేస్తామని చెప్తుంది మనకి ఎంప్లాయ్మెంట్ని. సో ఒకటి 2-pronged స్ట్రాటజీని ఫాలో అవుతాయి, ఒకటి వెల్ఫేరు, రెండవది అభివృద్ధి అనేది మాకు రెండు కళ్ళు అని చెప్తున్నాయి. ఓకేనా, రైట్? నెక్స్ట్ జిఎస్డిపి, తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత ఉంది అని కనుక తీసుకుంటే, మనకి లాస్ట్ ఇయర్ 2022-23 మొన్న అయిపోయింది, ఇప్పుడు ఇది ఈ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ రన్ అవుతుంది, ఇప్పుడు అయిపోతుంది March 31st. ఆ లాస్ట్ ఇయర్ ఎంత ఉండే 13,00,000 కోట్ల మనకేముంది జిఎస్డిపి ఉంది, తెలంగాణ జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఇక్కడ వచ్చే 14,49,708 కోట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో ఇచ్చిందని మాత్రమే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ ఇస్తారనుకుంటా. ఇది ప్రాథమికంగా మేము ఇచ్చాము, మా దగ్గర ఫుల్ డీటెయిల్స్ అవైలబిలిటీ లేవు అని చెప్పింది గవర్నమెంట్. సో కాబట్టి ఉన్న డీటెయిల్స్ వరకే చదువుకుందాం. సో ఇప్పుడు 13,00,000 కోట్లు ఇది, అండ్ ఇక్కడ తీసుకుంటే ఎంత, 14,49,000 కోట్లు అనేది ఈ సంవత్సరం యొక్క జీడిపి. సో లాస్ట్ ఇయర్ యొక్క జీడిపి యొక్క గ్రోత్ రేట్ ఎంత, 14.7, అంటే అది అంత ముందు ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ రెండింటిల మధ్య డిఫరెన్స్ తీస్తే ఎంత వస్తుంది మనకి, 11.3 కోట్లు. ఈ రెండింటిల మధ్య డిఫరెన్స్ ఎంత, 11.3 కోట్లు. సో 2023-24 లోకల్ తీసుకుంటే ఇక్కడ 14,49,708 కోట్లు, ఇక్కడ 11.3% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్. పోయిన సంవత్సరం తీసుకుంటే 14% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఉంది. ఏ ప్రైసెస్ దగ్గర,
కరెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర. అదే కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2022-23 7.5% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఉంటాయి. ఇప్పుడు ఎంత ఉంది మనకి? 6.5% ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఉందని చెప్పేసి మనకి బడ్జెట్ డాక్యుమెంట్లో చెప్పడం జరిగింది. ఇది 2023-24 ఎకనామిక్ గ్రోత్ రేట్. సో దిస్ ఈజ్ ఎట్ ద కరెంట్ ప్రైజెస్ దగ్గర. ఇది ఏ ప్రైజెస్ దగ్గర? మనకి కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఉన్నాయి మనకి. నెక్స్ట్ తీసుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్ ఏంటిది? పర్ క్యాపిటా ఇన్కమ్. సో దీనికి పర్ క్యాపిటా ఇన్కమ్ కనుక తీసుకుంటే మనకి 3,09,000, ఇది ఇప్పుడు 2022-23 సంవత్సరం, అంటే లాస్ట్ ఇయర్కి 3,09,000 ఉంటే ఇప్పుడు మనకి ఎంత? 3,43,000 పెరిగిందని చెప్తుంది. ఎంతకి? 3,43,290 పెరిగిందని చెప్తుంది. సో గ్రోత్ రేట్ అనేది ఎంత? 10.7% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉందని మనకి చెప్తుంది. 10% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉందని చెప్తుంది మనకి. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? సో ఇది తెలంగాణ మన బడ్జెట్ డాక్యుమెంట్లు ఇచ్చింది ఇది అనమాట. సో ఒరిజినల్గా సో ఇది 13,00,000, ఇప్పుడు 14,00,000. ఓకేనా? మనకు మేలో కనుక గ్రూప్ 1 ప్రిలిమినరీ జరిగినా, ఇన్ కేస్ జూన్లో కనుక గ్రూప్ 2 ఏమైనా ఎగ్జామ్ జరిగినా కానీ అప్పటి వరకు ఇదే ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు మళ్ళీ కొత్తది రాదు కాబట్టి. సో ఆబ్వియస్గా ఇదే ఉంటుంది. సో కాబట్టి మనం రట్టమా అన్న. సో ఒకవేళ చేంజ్ అయినా కానీ ఏమవుతుంది? ఇక డెసిమల్ పాయింట్లో చేంజ్ అవుతుంది తప్ప ఈ ఫిగర్ అయితే 14 అయితే మారదు కదమ్మా, 11 అయితే డైరెక్ట్ మారిపోదు కదా. ఇక్కడ కూడా 7.5-6.5 అయితే మారదు కదా, పెద్ద మారితే డెసిమల్ పాయింట్లో అటు ఇటు చేంజ్ అవుతుందేమో కానీ లేకపోతే మారదు జనరల్గా. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకున్నా, ఇదే గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ఆన్సర్ అదే పెట్టండి. ఓకేనా? నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకేనా? రైట్. ఇది బడ్జెట్. ఎందుకంటే అప్పుడు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమంటాడు? యాజ్ ఫర్ ద బడ్జెట్ డాక్యుమెంట్ అంటాడు. రైట్. సో యాజ్ ఫర్ ద బడ్జెట్ డాక్యుమెంట్ సున్. రైట్. నెక్స్ట్ ఈ బడ్జెట్లో కొత్త ఒకటి మెన్షన్ చేశారు. ఎప్పుడు మెన్షన్ చేయండి ఈ బడ్జెట్లో కొత్తగా మెన్షన్ చేశారు? ఏంటంటే ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని. మనం ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ చాప్టర్లో నేను క్లియర్గా చెప్పున్నా. ఏం చేస్తాం మనం? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తామా లేదా మనం? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటిది మనకి? ఇన్ఫ్లేషన్ని సో మిజర్ చేసేటువంటి ఏంటిది? ఇండికేటర్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? ప్రైజెస్ ఎలా ఉన్నాయని, ద్రవ్యోల్బణం అంటాం కదా తెలుగులో. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయని, ఏ ప్రైజెస్ ఏషియన్ మనకు కావాల్సినటువంటి ఏంటి? బేసిక్ గుడ్స్, బేసిక్ గుడ్స్ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు చెప్పాయి కదా సిపిఐ రూలర్, సిపిఐ అర్బన్, సిపిఐ ప్లస్ రూలర్ అర్బన్ తీసుకుంటాము, బై యావరేజ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇండియాలో మనకి సో ఇన్ఫ్లేషన్ ఏ రేంజ్లో ఉండాలని చెప్పింది ఆర్బీఐ? సిపిఐ అనేది ఏ రేంజ్లో ఉండాలి? 2-6% ఉండాలి కదా. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎంత మించకూడదు? 2% కన్నా పడిపోకూడదు, 6% కన్నా పెరగకూడదు, 2-6% ఉండాలని మనం చదువుకున్నాం. మీకు గుర్తుంది లేదు ఎకనామీ అంత మర్చిపోయి ఉంటారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, పక్కన పెట్టండి మీకు అర్థం కాకపోతే. రైట్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆఫ్ ద తెలంగాణ. సో ఇప్పుడు తెలంగాణ ఎంత ఉందట? 6.65% ఉందని చెప్తున్నారు డిసెంబర్ 2023. అదే ఆల్ ఇండియా లెవెల్లో మన దగ్గర ఇన్ఫ్లేషన్ కూరగాయల ధరలు కానీ బేసిక్ గుడ్స్ యొక్క ధరల్లో పెరిగినాయి బాగా. మనకి ఫిఫ్త్లో ర్యాంక్లో ఉన్నాం ఇండియాలో అని చెప్తున్నారు. అదే నేషనల్ యావరేజ్లో భారతదేశం మొత్తం యొక్క యావరేజ్, సో ఇండియా యొక్క యావరేజ్ కనుక తీసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్, ఇండియా యొక్క యావరేజ్ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 5.69% ఉంది. అదే తెలంగాణ యొక్క యావరేజ్ తీసుకుంటే ఎంత? 6.65% ఉంది. ఫిఫ్త్ ర్యాంక్లో ఉందని చెప్పేసి మన వాళ్ళు బడ్జెట్లో వదిలేస్తున్నారు. మళ్ళీ మనం రీసెర్చ్ చేయాల్సి వచ్చింది ఈ బడ్జెట్లో ఎందుకు పెట్టినారు, ఫిఫ్త్ ర్యాంక్లో ఉందా, మిగతా రాష్ట్రాలు ఏవి టాప్లో ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్ వెతికి తీసి మీకోసం తీసుకొచ్చిన ఇక్కడ చూడండి. సో ఒడిశా 8%, గుజరాత్లో 7% ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఉంది, అండ్ రాజస్థాన్లో 6.95% ఉంది, హర్యానాలో 6.7% ఉంది, అండ్ కర్ణాటక అండ్ తెలంగాణలో 6.65% తోటి రెండు కూడా ఏమన్నాయి మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి జనరల్గా. ఇవి ఏవి? ఇన్ఫ్లేషన్ రేట్లో ఇది డిసెంబర్ 2023 ఇన్ఫ్లేషన్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఇన్ఫ్లేషన్ అనేది ఎవ్రీ మంత్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తుంటాం కాబట్టి. సో అదనమాట. మరి సార్ ఎగ్జామ్ ఎప్పుడో జరుగుతుంది అంటే ఎగ్జామ్లో రావచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒక ఏదైనా ఒక డాక్యుమెంట్ని రిఫరెన్స్గా తీసుకోవాలి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే. అందుకని చెప్పేసి వాళ్ళు బడ్జెట్ డాక్యుమెంట్ని రిఫరెన్స్గా తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అప్పుడు ఏమంటారు? అకార్డింగ్ టు ద వాడు బడ్జెట్ డాక్యుమెంట్ అంటాడు. సో అకార్డింగ్ టు ద బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం మనం ఏ ర్యాంక్లో ఉన్నాం? ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్నాం. డిసెంబర్ 2023 డాటా ఇది. సో కాబట్టి ఎవ్రీ మంత్కి ఒకసారి కలిసి సో టాప్లో ఉన్నాయి మనకు అప్పుడు అడుగుతుంటాడుగా నోట్ని ఇంత మన్నబడుతుంది, అలా మన్నబడనీయకండి. సో కాబట్టి ఒడిశా కానీ, నెక్స్ట్ ఏంటిది సో గుజరాత్ కానీ, నెక్స్ట్ ఏంటి రాజస్థాన్ కానీ, హర్యానా కానీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓజీ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నాడు కదా ఒరిజినల్ గాంగ్స్టార్ అని చెప్పేసి, ఓజీ అని చెప్పేసి ఉంది కదా. సో ఓజీ గుర్తుపెట్టుకోండి. ఒరిస్సా ఫాలోడ్ బై ఏంటిది? గుజరాత్. ఓకేనా? సో ఓజీ అండ్ ఫాలోడ్ బై ఏంటిది? సో అది నెక్స్ట్. ఇక మీ అందరికి తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అనే రూలింగ్లోకి వచ్చిందే 6 గ్యారంటీస్ అని చెప్పారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన అందరికీ 6 గ్యారంటీ తెలుసు కానీ ఏ గ్యారంటీలు ఏమొస్తా తెలియదు. చేయుత కింద ఏమేమి వస్తాయి తెలియదు మనకి. మహాలక్ష్మి పథకం అంటే ఓన్లీ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టా? కాదు. మహాలక్ష్మి పథకం కింద 3 ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు చేయుత అంటే చేయుత కింద 2 ఉన్నాయి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇప్పుడు రైతు భరోసా అంటే రైతు భరోసా కింద 2 ఉన్నాయి. అర్థమైందా? మనకి 6 గ్యారంటీస్ అని తెలుసు కానీ 6 గ్యారంటీస్ యొక్క నేమ్స్ తెలియదు. నెంబర్ 1, 6 గ్యారంటీస్ కింద ఇంకా ఏముందో తెలియదు.
సో కాబట్టి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెన్స్. 6 గ్యారంటీస్ నాకు తెలుసు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకు, రైట్. సో ఇప్పుడు మనకి ప్రజాపాలన, ఈ 6 గ్యారంటీస్ తోటి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రూలింగ్లోకి రావడానికి ఒక 2% ఆఫ్ ద ఓటు బ్యాంక్ అనేది ఇచ్చింది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో గెలిపించింది ఎవరు, నిరుద్యోగులు తప్ప. వీళ్ళు వచ్చిన 6 గ్యారంటీస్ వల్ల కాదు, 6 గ్యారంటీస్ ఎంతో కొంత రోల్ ప్లే చేశాయి, కానీ మేజర్ రోల్ ఎవరు ప్లే చేశారు, నిరుద్యోగులే ప్లే చేశారు. ఓకే, వాళ్ళు అనుకుంటారు పాపం, వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు అనుకోవాలి ఏమని, 6 గ్యారంటీస్ మా వల్లనే గెలిచామని, వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ కోసం మనకి గవర్నమెంట్ అనేది ఈ 6 గ్యారంటీస్ని ఏ పేరుతో ఇంప్లిమెంట్ చేస్తుంది, మనం అభయ హస్తం, ఏ పేరుతోటి, అభయ హస్తంతో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ 6 గ్యారంటీస్కి ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఎలిజిబుల్ అన్న దానికి సంబంధించి మనకి, సో డిసెంబర్ 12 నుంచి జనవరి 6 వరకు ఏం చేస్తాం మనము, అప్లికేషన్ ఫామ్స్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా, సో డిసెంబర్ 28 నుంచి, ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో, డిసెంబర్ 28 నుంచి ఎప్పటి వరకు, జనవరి 6 వరకు ప్రజాపాలన కింద మనం ఏం చేసాం, ఈ 6 గ్యారంటీస్కి ఎలిజిబుల్ యొక్క అప్లికేషన్స్ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని చెప్తుంది గవర్నమెంట్ అనేది, 1.29 crores ఆఫ్ ద అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఎంత, 1.29 crores ఆఫ్ ద అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ 28 నుంచి మనకి జనవరి వరకు తీసుకోవచ్చు అనమాట, అప్లికేషన్స్ తీసుకున్నారు మనకి. ఓకే, రెండోది, మరి ఈ 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఈ బడ్జెట్ లోపల ఈ 2,75,891 కోట్లలో 53,000 crores అనేది ఓన్లీ ఈ అభయహస్తంను ఇంప్లిమెంట్ చేయడానికే ప్రకటించడం జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్. 6 గ్యారంటీస్ అభయహస్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం బడ్జెట్ అలొకేషన్ ఎంత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే ఎగ్జామినేషన్లో మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్. ఎంత, 53,196 crores అనేది మనకి ఈ అభయహస్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసము కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టడం. ఎంత, సో నంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, 53,196 crores. సో 53,196 crores అనేది జస్ట్ ఈ అభయహస్తం కోసం మనకి సో కేటాయించడం జరిగింది. ఇప్పుడు మరి ఈ 6 గ్యారంటీస్ అభయహస్తం ఇక్కడ కనిపిస్తుంది కదా, 6 అని ఏమేమి ఉంటాయి దీనిలో, ఒకటి మహాలక్ష్మి, రెండవది ఏంటిది గృహజ్యోతి, మూడవది ఏంటిది యువ వికాసం, నాలుగోది ఇందిరమ్మ ఇల్లు, చేయూత అండ్ రైతు భరోసా. ఓకేనా, ఇవి బైహార్ట్ చేయాలా. అభయహస్తం కింద 6 గ్యారంటీస్లో ఏముంటాయి మనకి, మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా. మహాలక్ష్మిలో మళ్ళీ 3 సబ్ స్కీమ్స్ ఉంటాయి, గృహజ్యోతి అంటే ఒకటే స్కీమ్, అండ్ యువ వికాసంలో మళ్ళీ 2 సబ్ స్కీమ్స్ ఉన్నాయి మనకి, ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ 2 ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు కూడా 2 సబ్ స్కీమ్స్ ఉన్నాయి, చేయూతలో 2 సబ్ స్కీమ్స్ ఉన్నాయి, రైతు భరోసాలో కూడా మళ్ళీ 2 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఒక గృహజ్యోతియే 200 యూనిట్ల వరకు హౌస్ ఫ్రీ, కానీ ఇప్పుడు మహాలక్ష్మి అనుకో, మహాలక్ష్మిలో 500 ఎల్పీజీ సిలిండర్, ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, థర్డ్ వచ్చేస్తే మనకి 2,500 రూపీస్ పింఛన్ ఇవ్వడం ఉమెన్కి. ఈ మూడనేటి కూడా దీంట్లో పాట, దీంట్లో మహాలక్ష్మిలో పాటు, వాటి గురించి మాట్లాడదాం. అందుకే చెప్తున్నా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండద్దు, దయచేసి. మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము, ఎప్పుడైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, నాకు అచ్చు నాకు పొంగుతా పింగుతా అని కాదు, ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ చేయాలి మనం, నేనే 0 నుంచి స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా ఏదైనా చేరేటప్పుడు నాకు వచ్చినా నాకు అన్ని తెలిసినా కానీ స్టిల్ నేను 0 నుంచి స్టార్ట్ చేస్తాను. మనం ఎప్పుడైనా సరే 0 నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టడానికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉంటుంది. ఓకేనా, మీరు మర్చిపోవద్దు దాన్ని. ఓకే, ఈ 6 గ్యారంటీస్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎంత బడ్జెట్ అలొకేషను, 53,196 crores. 53,196 crores అనేది మనకి దీనికి అలొకేట్ చేస్తారు, దీనికి అభయహస్తానికి అలొకేట్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా, ఇప్పుడు చూద్దాం 1 by 1. మహాలక్ష్మి పథకం ఏంటిది, మహాలక్ష్మి పథకం. ఫస్ట్ ఈ మహాలక్ష్మి పథకము మనకి ఇమీడియట్గా సోనియా గాంధీ బర్త్డే అండ్ అలాగే మనకి 2009 సో డిసెంబర్ 9, సో డిసెంబర్ 9 2009 రోజు మనకి తెలంగాణ అనౌన్స్మెంట్ అనేది చిదంబరం గారు ఇవ్వడం జరిగింది. వీఆర్ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ద తెలంగాణ ఫార్మేషన్ అని చెప్పేసి అర్ధరాత్రి 11:30 మీటింగ్ మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు డిసెంబర్ 9 2009 రోజు మనకి ఏంటిది, సో తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడము, ఆ తర్వాత మనకి జేఏసీ ఫామ్ అవడం డిసెంబర్ 24, ఈ రకరకాల పరిణామాలు మీ అందరికీ తెలుసు, శ్రీకృష్ణ కమిటీ రావడం వల్ల 2010, రైట్. అదంతా పక్కన పెట్టేస్తే ఆ రోజే మనకు తెలంగాణ ఫార్మేషన్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పారు. ఓకేనా, అయిన దట్టు సోనియా గాంధీ బర్త్డే. అందుకనే ఆ రోజు మనకి మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏది, మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ మహాలక్ష్మి స్కీమ్ ప్రకారము ఇప్పుడు బడ్జెట్లో చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే మనకి ఇప్పటివరకు 15 crores మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేశారు. ఎంత, 15 crores, అంటే మీరు ఆలోచించండి, 15 crores ఫ్రీగా ట్రావెల్ చేశారు. దేవాదాయ శాఖకి ఉన్నటువంటి ఇన్కమ్ 5 crores ఉంటే 90 crores పెరిగింది ఇన్కమ్. అంటే చాలామంది బస్సులలో ఫ్రీ ట్రావెల్ చేస్తూ టెంపుల్స్ని దర్శించుకుంటున్నారు. నేను చెప్పట్లేదు, ఇది శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మనకి అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.
సో కాబట్టి ఇంత చాలా వరకు అక్కడ ఉన్న వస్తువులకు డిమాండ్ పెరగడం ఇవన్నీ జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు, తమిళనాడు ఇస్తుంది ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్స్, కర్ణాటక ఇస్తుంది, ఢిల్లీ గవర్నమెంట్ ఇస్తుంది మనకన్నా 2-3 సంవత్సరాల ముందుంచే. అలా వేరే దేశాలలో తీసుకుంటే నువ్వు జర్మనీ కానీ, తర్వాత కొన్ని లక్సెంబర్గ్ కానీ, లేకుంటే ఫిన్లాండ్ కానీ, ఇలాంటి చాలా దేశాలలో కూడా పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే పర్సనల్ వెహికల్స్ వాడరు. ఓకే, మన దగ్గర అంటే పొలిటికల్ టర్మాయిల్ ఎక్కువ ఉంది కాబట్టి అది పక్కన పెట్టేస్తే రైట్. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం కింద 3 ఉన్నాయి సబ్ స్కీమ్స్, ఓకేనా? ఇవి చాలామందికి తెలియదు, ఊరికే ఆర్ గ్యారంటీలు అనేది 4 మీద అంటున్నారు తప్ప ఆర్ గ్యారంటీలు ఏముంటాయి ఎవరికి తెలియదు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి, మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, మనం పొలిటీషియన్స్ కాదు. ఓకే, ఏమన్నాడు, 1 ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎక్సెప్ట్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులలో ఉండదు, మిగతా దాంట్లో ఆర్టీసీ బస్సు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఫర్ ఉమెన్. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మనకి దీనికి ఎలిజిబిలిటీ ఏంటిది? ఓన్లీ ఆధార్ కార్డు చూపించాలి. ఏంటిది? ఆధార్ కార్డు చూపించాలి. దీనికి ఏమిస్తారు? ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళకి 0 టికెట్ ఇస్తారు. ఏమిస్తారు? 0 టికెట్ ఇస్తారు. ఆ 0 టికెట్ల ప్రకారం ఎన్ని టికెట్స్ కౌంట్ చేసుకుంటారు, టికెట్స్ కౌంట్ చేసుకొని సో మనకి అది ఎంత అయితే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ అంతా కూడా మళ్ళీ గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది. ఎవరికి? ఆర్టీసీకి. అలా నెలకి 300 కోట్లు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఆర్టీసీకి ఇస్తుంది. ఎంత? నెలకి 300 కోట్లు. అది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒప్పందం అనమాట. ఆర్టీసీ అనేది కార్పొరేషన్ కదా, ఒక ఇండిపెండెంట్ బాడీ ఆర్టీసీ అనేది. సో ఓకే రైట్. సో కాబట్టి ఆర్టీసీకి 300 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్టీసీకి 300 కోట్లు ఇస్తున్నారు నెలకి. ఓకేనా? అది కూడా అడుగుతాడు కంపల్సరీ. మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్కి గవర్నమెంట్ అనేది ఎంత స్పెండ్ చేస్తుంది? 300 కోట్లు మహిళల కోసం. అక్షరాల ఓన్లీ ఫర్ మహిళల కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 300 కోట్లు స్పెండ్ చేస్తుంది రైట్, నెలకి రైట్. నెక్స్ట్ అదొకటి మహాలక్ష్మిలో ఈ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది ఏ రోజు స్టార్ట్ అయింది? 9th December 2023 రోజు స్టార్ట్ అయింది. ఇక మిగతా 2 ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఓకే రైట్. మిగతా 2 ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇది రెండవది. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 2 ఏంటిది? 2,500 రూపీస్ పెన్షన్ ఫర్ మంత్ టువర్డ్ ఉమెన్. సో మహిళలందరికీ కూడా ఇంత 2,500 రూపాయల పెన్షన్స్ అనేది ఇస్తామని చెప్పారు. దీని యొక్క ఇంకా మోడాలిటీస్ అనేది డిక్లేర్ కాలేదు. ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. మూడోది వచ్చేసి ఎల్పీజీ సిలిండర్ అయితే ఇక అందరికీ, సో మామూలుగా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ ఇస్తారు. సో ఇంతకి 500 రూపాయలకు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిపింది 4th February 2024 రోజు. మొన్న మనకి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సో దీనికి తెలంగాణ క్యాబినెట్ అనేది అప్రూవల్ అనేది తెలపడం జరిగింది. దీనికి ఎల్పీజీ సిలిండర్ అనేది 500 రూపీస్కి ఇవ్వడం కోసం దానికి ఇప్పుడు ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎల్పీజీ సిలిండర్స్ అనేది. ఓకేనా? క్లియర్ కదా? ఈ 3 అనేటివి దేని కింద వస్తాయి? మహాలక్ష్మి కింద వస్తాయి. మహాలక్ష్మి పథకం ఏ రోజు స్టార్ట్ అయిందంటే 9th December 2023 రోజు స్టార్ట్ అయింది. సో దాంట్లో 1 మాత్రమే స్టార్ట్ అయింది, ఏది? ఆర్టీసీ కింద మాత్రమే స్టార్ట్ అయింది. మిగతా దానికి మొన్న 4th February రోజు క్యాబినెట్ ఏమైంది? అప్రూవల్ ఇచ్చింది. ఇది ఇంకా ఏముంది? ఇంకా పెండింగ్లో ఉంది. ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్? ఓకేనా? నెక్స్ట్ సో మహాలక్ష్మి పథకం ఇదేనా? మహాలక్ష్మి పథకం. సో మహాలక్ష్మి పథకం ఆర్ గ్యారంటీ లేదు. ప్రతి నెల ఆర్థిక సాయం టిక్ మార్క్, గ్యాస్ సిలిండర్ టిక్ మార్క్. ఓకేనా? సో ఇక ఆర్టీసీ అయితే దానికి అవసరం లేదు. మూడోది ఏంటి దీంట్లో? మూడోది మహాలక్ష్మి కింద ఏముంది మనకి? ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఓకేనా? సో బస్సు యొక్క ఏంటి? ఫ్రీ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ గృహజ్యోతి పథకం. సో నెక్స్ట్ ఆర్ గ్యారంటీస్లలో సెకండ్ ఏంటి మనకి? గృహజ్యోతి పథకం ఉంది. సో ఈ గృహజ్యోతి పథకం కింద ఏంటిది? 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి ఏంటిది? 200 యూనిట్ల వరకు ఏమి ఇవ్వాలి? ఉచిత విద్యుత్ ఇవ్వడం అనేది మనకి ఏంటిది? గృహజ్యోతి పథకం. ఓకేనా? గృహజ్యోతి పథకం 200 యూనిట్స్ ఆఫ్ ద వాట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. సో దీనికి కూడా మన క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలిపింది. ఏదైతే క్యాబినెట్ ఉందే, సో దీనికి కూడా మన క్యాబినెట్ అనేది మన 4th February 2022 రోజు మన క్యాబినెట్ అనేది అప్రూవల్ తెలపడం జరిగింది. ఈ గృహజ్యోతి స్కీమ్ కింద ప్లస్ 500 రూపాయలకి ఏంటిది? ఎల్పీజీ సిలిండర్ కోసం. సో 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళకి, సో 200 యూనిట్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏముంటుంది మనకి? ఫ్రీగా సో మనకి గవర్నమెంట్ అనేది కడుతూ ఉంటుంది. ఓకేనా? సో టిక్ మార్క్ అయిందా? టిక్ మార్క్. ఓకే అండ్ ఇది ఇంకా 200 యూనిట్ల పైన ఉన్న వాళ్ళకి రాదు. అయితే ఇక్కడ కూడా ఒక క్లారిటీ మిస్ అవుతుంది. 200 యూనిట్ల పైన ఉన్నా అనుకోండి, నాకు 250 యూనిట్లు వచ్చింది, మరి 250 యూనిట్ల కరెంట్ని నేను గాల్చా అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చి మిగతా 50 యూనిట్లు కట్టాలనా? నేను ఎట్లా అనేది మరి అది క్లారిటీ లేదు. గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి వాటికి సంబంధించి. ఓకేనా రైట్. సో ఇది దీనికి సంబంధించి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం మనకి ఈ బడ్జెట్లో జస్ట్ ఈ గృహలక్ష్మి స్కీమ్ కోసమే మనకి సో 2,418 కోట్లని గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దేనికి? గృహలక్ష్మి కోసం.
సో సారీ గృహలక్ష్మి కాదు గృహజ్యోతి, గృహజ్యోతి కోసం ఎంత మనకి, సో మళ్ళీ గృహలక్ష్మి అంటే మన కేసీఆర్ సార్ గుర్తొస్తుంది. ఓకే, 2418 కోట్లు 2418 కోట్లు అనేది మనకి అలోకేట్ చేయడం అనేది జరిగింది. దేనికి సంబంధించి, సో ఈ 200 యూనిట్ల వరకు ఇక్కడ ఎగ్జామినేషన్లో నోట్లు ఎంత ఏం పడుతుంది, చక్కెర పడుతుంది ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ పెడితే. కానీ ఇక్కడ ఏం చేస్తాడో తెలుసా, మనకి 250 యూనిట్లు పెడతాడు. అప్పుడప్పుడు మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో ఆన్సర్ పెట్టేటప్పుడు మన మైండ్ అనేది సబ్ కాన్షియస్నెస్గా పనిచేస్తుంటుంది. అంటే మనకు తెలియకుండానే క్వశ్చన్లో క్వశ్చన్ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడప్పుడు మనకి. అప్పుడప్పుడు మనం బైక్ నడుపుతుంటే పోతుంటాం కదా, ఏమో ఆలోచించుకుంటే ఎక్కడికో పోతాం. అట్లా ఎగ్జామినేషన్ కూడా అప్పుడప్పుడు ఏమైతుందంటే ఎటో పోతుంటాం. అందువల్ల అప్పుడు ఏమైతుందంటే 250 యూనిట్లని ఇస్తాడు మనకు, తుట్టిలో అంతా మనకి మైండ్ పనిచేయదు అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో. కాబట్టి దయచేసి 250 యూనిట్లు కాదు, ఇది 200 యూనిట్లే. ఇది కూడా తప్పు పోతుంది అంటే కొంతమందికి పోతుంది, 1% ఆఫ్ ద స్టూడెంట్స్కి తప్పు పోయే అవకాశం ఉంది. 250 యూనిట్లు అంటే ఆ తృణప్రాయంలో మనం చూసుకోం, కొట్టేస్తాం కరెక్టే అని చెప్పేసి. 250 కదా, ఎంత 200 యూనిట్లు. ఓకే, నెక్స్ట్ చేయూత. ఓకే, నెక్స్ట్ చేయూత అన్నాడు. ఈ చేయూత అంటే ఇది మళ్ళీ ఈ చేయూత పథకం అంటే నథింగ్ బట్ ఇట్ గాట్ పెన్షన్. సో దీనికి సంబంధించి, పెన్షన్కి సంబంధించి, సో ఓల్డ్ ఇంతకుముందు పెన్షన్స్ అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్ ఎవరికైతే ఇస్తుందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఛార్జీలు కంటిన్యూ అవుతాయి. కానీ ఏ పేరుతోటి మనకి, సో చేయూత అనే పేరుతోటి కంటిన్యూ. అయితే ఇక్కడ రెండోది ఏంటంటే, చేయూత అంటే ఒకటి కాదు, చేయూత కింద రెండున్నాయి సపోర్ట్ ఇవ్వడానికి. ఒకటి చేయూత ఈజ్ నథింగ్ బట్ ఒకటి పెన్షన్స్ ప్రొవైడ్ చేయడం, ఒకటి ఏంటిది పెన్షన్స్ ప్రొవైడ్ చేయడం. రెండవది ఇందులోనే మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా వస్తుంది. ఏంటిది రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో ఇందులోనే మనకి ఏమొస్తాయి, మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా వస్తుంది. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో, ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మనకి ఇంతకుముందు 5 లక్షల వరకు, సో మనకి హాస్పిటల్లో ఉండే బెనిఫిట్ని ఎంత పెంచారు, మనకి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు డిసెంబర్ 9. సో డిసెంబర్ 9 ఆఫ్ ద 2023 రోజే మనకి పెంచడం జరిగింది. అంటే సో మనకి ఆ రోజు నుంచే మనకి ఇంప్లిమెంట్, అంటే డిసెంబర్ 9 ఆఫ్ ద 2023 రోజు మనకి హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర 2 స్కీమ్స్ లాంచ్ చేసాం. ఒకటి ఫ్రీ బస్ ట్రావెల్, రెండవది ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడము. ఈ రెండు కూడా మనకి డిసెంబర్ 9 రోజే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఏంటిది, మహాలక్ష్మి పథకాన్ని అండ్ చేయూత పథకాన్ని ఏ రోజు లాంచ్ చేశారు, డిసెంబర్ 9 2023 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఏది, మహాలక్ష్మి ప్లస్ దేని చేయూత, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ కాదు, దాంట్లో పార్ట్స్ ఉన్నాయి కదా పార్ట్స్ అని. ఓకేనా, రైట్, ఆ రెండిట్లను. సో మనకి, సో ఇప్పుడు చేయూత పథకం అంటే ఈ రెండు అనమాట. ఒకటి ఏంటిది పెన్షన్స్, ప్లస్ రెండోది రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ రెండు కలిపి ఏమంటాం మనం, చేయూత అంటాం. పెన్షన్ ఎంత అన్నారో, సో 4000 రూపాయలు. పెన్షన్ ఎంత, 4000 రూపాయలు. అండ్ దివ్యాంగులకి, ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత, 6000 రూపీస్. సో ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్కి ఎంత, 6000 రూపీస్. అండ్ నార్మల్ పీపుల్కి ఎంత, ఈ వీళ్ళకి నార్మల్ అంటే ఇది ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ అండ్ రైట్ ట్యాడీ ట్యాపర్స్ కానీ అండ్ నెక్స్ట్ డయాలసిస్ పేషెంట్స్ కానీ అండ్ బీడీ వర్కర్స్ అండ్ ద సింగిల్ ఉమెన్ అండ్ నెక్స్ట్ వీడో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీవర్స్, నెక్స్ట్ ఎయిడ్స్ పేషెంట్స్ అండ్ ఫైలేరియా పేషెంట్స్ అండ్ బీడీ టేకేదార్ జీవన వృత్తి. సో ఇది కొత్తగా అడిషన్ వచ్చింది, బీడీ టేకేదార్. సో ఈ బీడీలు ఎవరైతే చేస్తారో వాళ్ళని కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు బీడీ టేకేదార్ అంటారు. సో అది ఇది కొత్త కేటగిరీ. ఏది, బీడీ టేకేదార్ అనేది కొత్త కేటగిరీ. ఇంతకుముందు ఉందా ఆ కేటగిరీ? లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు బీడీ టేకేదార్ జీవన వృత్తి అనేది కొత్త కేటగిరీ. మిగతావన్నీ కూడా మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉండే, మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉండే మిగతా కేటగిరీస్ అన్నీ కూడా ఉండే. బట్ ఇది లాస్ట్లో యాడ్ చేశారు, కానీ ఇది పెద్ద పాపులర్ కాదు. మిగతావన్నీ కూడా ఇప్పుడు బీడీ టేకేదార్ అనేది కూడా కొత్తగా యాడ్ చేయడం అనేది జరిగింది. ఇవి అన్నీ కూడా డిఫరెంట్, మనకి ఇంకా మోడాలిటీస్ అనేది వర్కౌట్ కాలేదు. సో ఎవరెవరికి ఇస్తారు, ఎంత ఇస్తారు, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. ఓకే, ప్రస్తుతానికి పెండింగ్ అవి. నెక్స్ట్ రైతు భరోసా. సో రైతు భరోసా కింద కూడా మనకు రెండు ఉన్నాయి, ఒకటి కౌలు రైతు, ఒకటి భూమి ఉన్న వాళ్లకు, రెండోది భూమి లేని వాళ్లకు. ఓకే, రైతు భరోసా అన్నట్టు ఇక్కడ రైతు భరోసా అంటే చాలామంది ఏమనుకుంటున్నాం, 15000 రూపాయలు ఇవ్వడమే అనుకుంటారు. అది కాదు, దానికి రెండు ఉన్నాయి మళ్ళీ. రైతు భరోసా కింద 15000 రూపాయలు ఇస్తావు, ఓకే, ప్రతి ఎకరానికి. సో ఎంత పర్ ఇయర్? 15000 రూపీస్ పర్ ఎకర్, ఒక ఎకరానికి. సో ఎప్పటికీ పర్ ఇయర్కి ఇస్తావు, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో ఇది ఇంతవరకు బాగానే ఉంది, 15000 రూపీస్ పర్ ఎకర్ పర్ ఇయర్ అనేది ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇది ఎవరెవరికి ఇస్తారు? రైతుకి ఇస్తారంట, కౌలు రైతు కూడా ఇస్తారు. అంటే ఒరిజినల్గా భూమి ఉన్నటువంటి ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఒరిజినల్ ఓనర్కి ఇవ్వడానికి ఉంది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెనెంట్స్ కూడా, టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. టెనెంట్ ఫార్మర్స్ అండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి ఇవ్వడానికి అవకాశం ఉంది, 15000 ఎకర్స్ పర్ ద వాట్ ఇయర్ అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ కూలీలు అన్నాడు, అంటే అగ్రికల్చర్ లేబరర్స్ అన్నాడు ఇక్కడ, వ్యవసాయ కూలీలు.
వ్యవసాయ కూలీలు అంటే ఎవరు మనకి? అగ్రికల్చర్ లేబరర్స్. వ్యవసాయ కూలీలు నథింగ్ బట్ అగ్రికల్చర్ లేబరర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి భూమి ఉండదు. ఎలాంటి భూమి లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు? పంట పొలాలలో పోయి పనిచేస్తూ ఉంటారు, ఎలాంటి భూమి లేకుండా. రైట్. సో ఎలాంటి భూమి లేకుండా పంట పొలాలలో వేరే వాళ్ళకి, మనకి తెలంగాణ భాషలు చెప్పాలంటే కైకిలు పోతున్న అక్క అంటారు. ఎటు పోతున్న అక్క అంటే కైకిలు పోతున్న అక్క అంటారు. ఎవరికంటే రామక్క వాళ్ళకి అని చెప్తారు. అవునా కదా పల్లెటూరు. సో కాబట్టి అలా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళకి ఎంత ఇస్తారు మనకి? సో 12,000 రూపాయలు ఇస్తారు. ఏది? వ్యవసాయ కూలీలకి. ఓకేనా? ఇదేవరకి ఇది వ్యవసాయం చేసే వాళ్ళకి, అది ఒరిజినల్ రైతు అని అవ్వచ్చు లేదంటే కౌలు రైతు అని అవ్వచ్చు, ఇద్దరికి ఇద్దరికి ఇస్తారు. కానీ ఒరిజినల్ రైతు ఒప్పుకుంటాడా? ఇప్పుడు నా భూమి ఉంది, నా భూమి కౌలు చేసేవానికి రైతు బంధు ఇస్తా అంటే వీడు ఒరిజినల్ ఓనర్ ఒప్పుకుంటాడా? జనరల్గా అది మరి కౌలు రైతు అనేది నాకు ఇది డౌట్ఫులే. ఎందుకంటే ఈ కౌలు రైతుని ఎట్లా డిటర్మైన్ చేస్తాడు? ఒరిజినల్ ఓనర్ ఒప్పుకుంటాడా అంటే చూడాలి. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ కల్టివేషన్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఒకటి ఉంది, దాని ప్రకారం 11 నెలల పాటు ఏం చేస్తారు? ఇది 11 నెలల పాటు ఈ భూమిని సాగు చేసుకుంటాడని చెప్పేసి ఒక టైటిల్ కార్డు ఇస్తారు. ఆ టైటిల్ కార్డు అనేది గవర్నమెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్ అన్నీ కూడా ఎవరైతే ఒరిజినల్గా ల్యాండ్ని సాగు చేస్తున్నారో వాళ్ళకే వస్తే తప్ప ఓనర్కి రావు. ఓకేనా? మన దగ్గర కూడా అట్లాంటి ఏమైనా తీసుకొస్తే కౌలు రైతులకు బెనిఫిట్ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు ఎంత? 12,000. ఓకేనా? ఇది రైతు భరోసా కింద 15,000 అని చెప్పేసి ఇది పెట్టొచ్చావమ్మా. ఇది 15,000 వేరు, ఇది వేరు. ఓకేనా? రైతు భరోసా కింద రెండు ఉంటాయి మనకి. ఇది వ్యవసాయ కూలీలకు. ఎవరికి? వ్యవసాయ కూలీలకు సంబంధించి. ఓకేనా? అంటే వీళ్ళు వ్యవసాయ కూలీలు అంటే ఎవరు? పూర్తిగా ల్యాండ్ లేని వాళ్ళు. కంప్లీట్ ల్యాండ్ లెస్ అనేది అని అర్థం. వ్యవసాయ కూలీలు అంటే ఎలాంటి ల్యాండ్ లేని వాళ్ళని. ఓకే. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు. ఇల్లులో ఇల్లు ఇందిరమ్మ ఇల్లులో రెండు ఉన్నాయి. ఒకటి నారములుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టేయడం, రెండోది అమరవీరుల కుటుంబాలకు ఇల్లు కట్టేయడం. ఓకేనా? అమరవీరుల కుటుంబం. మొన్న మనకు తెలుసు, మనకి మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంద్రవేలు వెళ్ళడం జరిగింది. ఇంద్రవేలు వెళ్ళిన తర్వాత కొమరంభీం వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా దీనస్థితిలో ఉన్నారు. కొమరంభీం వారసులకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది మొన్న. రీసెంట్గా వెళ్ళి వాళ్ళకి ఒక 7 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు కేటాయించి ఆ ఏరియాను మొత్తం డెవలప్ చేయండి, వీళ్ళందరికీ ఇల్లు కట్టేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే సో కొమరంభీం ఆ రోజు 1981లో ఇంద్రవేలులో జరిగిన సంఘటనకి మన ఇంద్రవేలులో స్మృతివనాన్ని కూడా కట్టాలని చెప్పి 1 కోటి రూపాయలు కేటాయించడం. అది నిజమైన అమరవీరులకు మనం ఇచ్చే రెస్పెక్ట్. సో అందువల్ల గత 10 సంవత్సరాలుగా అమరవీరుల్ని ఎవరు గుర్తించలేదు. అసలు ఎంతమంది అమరవీరులు ఉన్నారో కూడా మనకు తెలియదు. సో కాబట్టి ఇప్పుడు కనీసం అమరవీరులకి మనకి తెలంగాణ ఉద్యమం కోసం 1969 కానీ ఇప్పుడు కానీ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి సరైన గౌరవం అన్న దక్కింది. కనీసం గద్దర్ అన్న పేర్లను అవార్డులకు పెట్టడం కానీ, జై జయ హే తెలంగాణ అంటే కనీసం మన తెలంగాణ గీతంగా చేయడం కానీ, ఇప్పుడు మనకి టీఎస్ని టీజీగా మార్చడం కానీ. మీరు చూడండి, ఇప్పుడు గుజరాత్ ఉంది అనుకుంటాం. సపోజ్ గుజరాత్ ఉంటే మరి జిఎస్ ఉండాలి కదా, ఉందా? లేదు. కర్ణాటక ఉంటే ఏముండాలి? మరి కేఎస్ ఉండాలి కదా కర్ణాటక ఉంటే. మరి తెలంగాణ ఒకటే టీఎస్ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ ఏముండాలి? ఏఎస్ ఉండాలి కదా. మరి ఆంధ్రప్రదేశ్ ఏముంది? ఏపీ ఉంది. కర్ణాటకది ఏముంటుంది? కేఏ ఉంటుంది. గుజరాత్ ఏముంటుంది? జిఏ ఉంటుంది. రాజస్థాన్లో ఏముంటుంది? ఆర్జే ఉంటుంది. లేదా ఛత్తీస్గఢ్లో ఏముంటుంది? సీజీ ఉంటుందా? లేదా మరి ఛత్తీస్గఢ్లో సీఎస్ ఉండాలి కానీ ఆర్ఎస్ ఉండాలి కదా. లేదు, మనోళ్ళు ఏషం వేసినారు టీజీ ఉంటే ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చారట. ఏంటిది టీఎస్ అని చెప్పి. తెలంగాణ ఉద్యమంలో మన బైక్లకు స్టిక్కర్లు వేసుకున్నాం గుర్తుందా లేదా? మన బైక్లకు స్టిక్కర్లు వేసుకున్నాం. చాలా వరకు బైక్లకు స్టిక్కర్లు వేసుకుని పోయేటోళ్ళం అప్పట్లో షాను ఇట్లా గల్లెగ్గర వేసుకొని టీజీ అని చెప్పేసి. అవునా కదా? సో కాబట్టి అట్లా ఇప్పుడు ఈ టీజీ అనేది సో కరెక్ట్. ఇది తెలంగాణ స్టేట్ అనేది రాష్ట్రాలకన్నా ఉందా? మరి ఇట్లా ఎస్ అని ఎక్కడ ఉందా? తెలంగాణ స్టేట్ అనేది రాష్ట్రాలకన్నా ఉంది. గుజరాత్ స్టేట్ కర్ణాటక స్టేట్ ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటి టీజీ ఒకటి, జేజేకి తెలంగాణని మనకి గీతంగా డిక్లేర్ చేయడం, గద్దర్పేట అవార్డులు అనేది ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా సో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఎమోషనల్ వాల్యూస్. వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మంచి పనే కూడా. ఓకే, రైట్. సో ఇంటింటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఎంత? 5 లక్షల రూపాయలు. ఎంత? 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాము, మీకు ఇల్లు ఏడన్నా కట్టుకుంటారు భయని చెప్పినారు. అవునా? రైట్. నెక్స్ట్ వచ్చేస్తే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం దేని కింద? ఇందిరమ్మ. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? అమరవీరులు అండ్ నెక్స్ట్ ఎవరు? ఉద్యమకారులు. అంటే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మీకు బ్రతుకునే ఉద్యమకారులకి ఎంత ఇంటి స్థలం? సో 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఎంత అమరవీరులకి? ఎంత? 250 ఇంటి గజాలు వస్తాయి. ఇది రెండు కూడా దీంతో ఉన్నాయి. దీంట్లో ఇందిరమ్మ ఇల్లులో ఏదైతే ఉందో దాంట్లో రెండు భాగాలు అనమాట. ఒకటి ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ఇల్లులు, రెండోది అమరవీరులు ఉద్యమకారులకి మనకు 250 ఎకరాల గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పేసి. సో ఇల్లు అమరవీరుల కుటుంబం, వాళ్ళ పేర్లు, వాళ్ళ పేరున ఎప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఉద్యమంలో పాల్గొన్నారా, ఎప్పుడు పాల్గొన్నారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే దీంట్లో డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఉద్యమంలో మనం పాల్గొంటారు కానీ వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎప్పుడో పాతకాలం రిజిస్టర్ అయితే దొరకకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. దానికోసం అందుకే మరి జనరల్గా మనకి కోదండరామ్ సార్ అధ్యక్షతను ఇంకా వేరే ఎవరి అధ్యక్షతను ఒక కమిటీ ఇస్తామని చెప్పినారు. సో కమిటీ టు ఐడెంటిఫై అవర్ దిస్ మ్యాటరియర్స్.
సో ఎవరైతే అమరవీరులు ఉన్నారో వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ చేస్తామని చెప్పినారు. దానికి కొన్ని మోడాలిటీస్ డిక్లేర్ చేయాలి. మనకి ఇప్పుడు తెలంగాణ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వి ప్రకాష్ గారు కానీ, సో కోదండ రామ్ సార్ కానీ, ఇలా పాతకాల మన గాదే ఈనయ్య గారు కానీ, చెరుకు సుధాకర్ రెడ్డి కానీ, మనకి చాలా రోజుల నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో. సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరితో ఒక కమిటీ చేసినామనుకోండి, వాళ్ళకున్న లింక్స్ ద్వారా మనకు ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో అలానమాట. నెక్స్ట్, సో దీంట్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక నియోజకవర్గానికి ఎంత 3500 సో ఇళ్ళని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒక నియోజకవర్గానికి ఎంత 3500 ఇళ్ళుల్ని, సో వీటిని నిర్మించి, అంటే ఈ సంవత్సరానికి మొత్తానికి కాదు, ఈ సంవత్సరానికి జస్ట్ ఫర్ దిస్ ఇయర్, సో ఈ ఒక్క ఇయర్కి మనకు 3500 హౌజెస్ని మనకు చెప్పడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఎంత, సో 7740 కోట్లు అనేది ఈ బడ్జెట్లో మనకి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దేనికోసం? ఇందిరమ్మ ఇళ్ళ కోసం. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ డిక్లరేషన్స్. ఇక 6 గ్యారంటీస్ అయిపోయినాయి. నెక్స్ట్ కాంగ్రెస్ ఏం డిక్లరేషన్ చేసింది? వరంగల్లో డిక్లరేషన్ చేసింది ఎవరి కోసం? ఫార్మర్స్ కోసం. అండ్ యూత్ డిక్లరేషన్ చేసింది యూత్ కోసం హైదరాబాద్లో. ఎస్సీఎస్సీ డిక్లరేషన్ ఇక్కడ చెవెలలో అనౌన్స్మెంట్ చేసింది. అండ్ బీసీ అండ్ మైనారిటీ డిక్లరేషన్ ఇక్కడ కామారెడ్డిలో అనౌన్స్మెంట్ చేసింది. సో బడ్జెట్లో కూడా వీటిని చెప్పడం జరిగింది. ఓకేనా? సో కాబట్టి వీటన్నిటిలకు మేము కట్టుబడి ఉన్నాము, ఈ డిక్లరేషన్లో ఉన్నాయని కూడా మేము నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. సరే, అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాబట్టి మనం దానికి వెళ్ళదలుచుకోలేదు, మనము గవర్నమెంట్ డాక్యుమెంట్ని చదువుతున్నాము. వరంగల్ డిక్లరేషన్ అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మనకు అది అవసరం లేదు. మేనిఫెస్టో అడుగుతాడు ఎగ్జామ్లో, అడగడు కదా, అది ఒక పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో. కానీ ఇవన్నింటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని బడ్జెట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి, సో అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. రెండవ రైతు భరోసా కింద ఎంత, 15,000 రూపాయలు ఇస్తాం ఒక ఎకరానికి అని చెప్పింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో, ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది ఫసల్ అంటే ఏంటిది, క్రాప్ బీమా అంటే ఏంటి, దీని గురించి నాకు ఒక 40 నిమిషాలు చెప్పాను మీరు అగ్రికల్చర్ చాప్టర్లో చూసారా లేదు. ఓకే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఇన్సూరెన్స్ స్కీమ్, క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పటి నుంచి 2016 నుంచి. ఆ స్కీమ్నే మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్తున్నారు. సో దానికోసం మనకి, సో ఇంప్లిమెంట్ ఇప్పుడు పాలసీ లాంచ్ చేయబోతున్నారు. అలాగే తెలంగాణ అనేది సీడ్ బౌల్ ఆఫ్ ద ఇండియా మనకి. సో ఎక్కువ మొత్తంలో క్వాలిటేటివ్ సీడ్స్ తయారైతే దానికోసం మనకి కొత్త సీడ్ పాలసీని తీసుకొస్తామని చెప్తున్నారు. ఓకేనా? ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టర్ కోసము 19,746 కోట్లు అనేది అనౌన్స్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి అగ్రికల్చర్ సెక్టార్కి ఈ బడ్జెట్ అప్పుడు 19,746 కోట్లు అనేది అనౌన్స్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ధరణి పోర్టల్. సో ఈ ధరణి పోర్టల్ అనేది మీ అందరికీ తెలుసు, 2020 లాంచ్ చేయడం జరిగింది ధరణి పోర్టల్. అసలు ధరణి పోర్టల్ అనేది ఏ చట్టం ప్రకారం పనిచేస్తుంది, ఈ ధరణి పోర్టల్కి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఆ మెయింటైన్ చేసే కంపెనీ ఏమో అక్కడ ఫారెన్లో ఉందంట, మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫారెన్లో ఉన్నటువంటి ప్రైవేట్ పర్సన్కి అప్పచెప్పడం అనేది అసలు నేషనల్ ఇంటిగ్రిటీకి అనేది చాలా దెబ్బ అయింది పెద్ద. సో కాబట్టి మన డాక్యుమెంట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవడో ఫారెన్ దగ్గర పోయి వీళ్ళు మనవులు దాచిపెట్టినది, ఎంత దారుణం ఇది. సో అందువల్ల ధరణి పోర్టల్ ఉన్న లొసుగుల్ని సో తీసేయడానికి జనవరి 9th రోజు మనకి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. జనవరి 9th 2024 రోజు మనకి 5 మెంబర్ కమిటీని అపాయింట్ చేశారు. ఈ ధరణి పోర్టల్ని మొత్తం కూడా రీవ్యాంప్ చేసి భూమాత తీసుకొస్తామని చెప్తున్నారు. ఏంటిది, భూమాత పోర్టల్ని తీసుకొస్తామని చెప్తున్నారు. దీన్ని భూమాత పోర్టల్ని తీసుకొస్తాము, ధరణి పోర్టల్ని అంతం చేస్తామని చెప్తున్నారు. దీనికి 5 మెంబర్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో తీసుకుంటే మనకి కాంగ్రెస్ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి, అండ్ నెక్స్ట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మనకి రేమండ్ పీటర్, అండ్ నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ కుమార్. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో కదా, మన 2 తెలుగు రాష్ట్రాలలో అండ్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ది బెస్ట్ ల్యాండ్ ఎక్స్పర్ట్స్ ఇతనే. ఎవరు? ఎం సునీల్ కుమార్. ఓకే, ఎం సునీల్ కుమార్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ బి మధుసూదను, అండ్ సిసిఎల్ఏ ఇప్పుడు నడుపుతున్నటువంటి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నవీన్ మిట్టల్. సో వీళ్ళందరినీ కలిపి ధరణి పోర్టల్ తోటి ఒక కమిటీ వేయడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు గిట్టుపాట్లు అన్నీ కూడా తీసి ఏం చేస్తారనే తెలియదు. సో జనవరి 9th 2024 రోజు మనకి కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దేనిపైన? ధరణి పోర్టల్ పైన. సో దీంట్లో ఉన్న మెంబర్స్ని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో రేమండ్ పీటర్, కోదండరెడ్డి, సునీల్ కుమార్, మధుసూదన్ అండ్ నవీన్ మిట్టల్ ఈ ధరణి పోర్టల్ రీవ్యాంపింగ్ కమిటీలో మెంబర్స్ అనమాట. ఎన్ని మెంబర్స్ కమిటీ? 5 మెంబర్స్ కమిటీ. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టార్కి 2543 కోట్లు అనేది అలోకేట్ చేయడం జరిగింది. అగ్రికల్చర్కి ఎంత? 19,000 కోట్లు. మరి డావోస్లో రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. సో డావోస్లో 40,000 కోట్లు అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. అప్పుడు మన పింకీస్ ఏం చేశారు, చాలా ఇంగ్లీష్ పైన ట్రోలింగ్ చేశారా లేదా? సరే, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడితే ఏముంది, ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా లేదన్న పాయింట్ కదా. ఇంగ్లీష్ నీకు వచ్చా నాలుగు, నీకు వచ్చా నాకు వచ్చా ఇంగ్లీష్ అనేది. మరి అట్లాంటి తెలుగు మీడియం కూడా ఎవరు ఎగ్జామే రాయద్దు మరిగా. తెలుగు ఎందుకు, ఇంగ్లీష్ రాకపోతే మన ఇంగ్లీషే రావాలి, వేరే భాషలు రావద్దు అంటే కాన్స్టిట్యూషన్లో 8 లాంగ్వేజ్లో ఉన్నటువంటి 22 లాంగ్వేజ్లు ఏం చేయాలి, తీసి పడదొబ్బాలి మరి.
ఎందుకు మరి ఎవరిని, మనోళ్ళు అట్లా ట్రోలింగ్ చేసినారు. ఓకే, సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎట్ ద రేట్ ఆఫ్ ద వాట్ డావోస్ జరిగిన దాంట్లో 40,000 కోట్లు అనేది. సో మనకి డావోస్ గురించి మనం సపరేట్గా వీడియో చదువుకుందాం, ఎందుకంటే మనకు 2 క్వశ్చన్లు అన్న పాసిబిలిటీ ఉంటాయి డావోస్ మీద. సో అది సపరేట్గా చదవాల్సి ఉంటుంది, మనం తర్వాత చదువుకుందాం డావోస్ గురించి ఏం చేస్తాం, తెలంగాణ యొక్క పెవిలియన్ పేరు ఏంటిది, అక్కడ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి. సో మనకి బడ్జెట్లో, ఈ బడ్జెట్లో ఏం చెప్పారంటే తెలంగాణ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఇది క్లస్టర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మనకి మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. ఇవి చిన్న మధ్యతర పరిశ్రమలు. సో ఏంటిది మైక్రో, మీడియం లేదు ఇక్కడ, మీడియం లేదు, ఏముంది ఓన్లీ మైక్రో స్మాల్ మీడియం, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసము ఏం చేశారంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఒకటే దాన్ని స్టార్ట్ చేశారు. క్లస్టర్ అంటే ఏంటిది, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ ఒకటే దగ్గర ఉండాలి. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నీ ఒకటే దగ్గర ఉంటే దాన్ని ఏమంటాం మనం, క్లస్టర్ డెవలప్మెంట్ అంటాం మనం. సో అలా మనకి ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఏది, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా తీసుకొని వాటిని వాడుకొని తెలంగాణలో కూడా చిన్న చిన్న మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్కి ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి క్లస్టర్స్ పెడతామని. క్లస్టర్ అంటే ఏంటిది, గ్రూప్ ఆఫ్ ఒక దగ్గర 50-60 ఇండస్ట్రీస్ ఉంటే దాన్ని ఏమంటాం, క్లస్టర్ అంటాం. అలాగే అన్ని జిల్లాలలో కూడా ఏం చేయాలి మనం, చిన్న చిన్న మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ యొక్క క్లస్టర్స్ని డెవలప్మెంట్ చేయాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఉపయోగించుకొని మన రాష్ట్రంలో కూడా మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క క్లస్టర్స్ని డెవలప్మెంట్ చేస్తాము, అడాప్టింగ్ ద వాట్ క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ ఆఫ్ ద వాట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ బై ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని కింద డబ్బుల్ని వస్తుంది. అసలు ఏంటిది ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది 2023లోనే. అంటే అంతకుముందు కూడా ఉంటే దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేయడం జరిగింది 2018లో, ఉంటే దాన్ని మాడిఫై చేస్తారు 2023లో మాడిఫై చేస్తారు దీన్ని. అయితే ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏంటంటే మనకి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కోసము మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటే ఏంటిది, సపోజ్ ఒక దగ్గర ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒక దగ్గర 50 ఇండస్ట్రీస్ పెట్టారు, ఆ 50 ఇండస్ట్రీస్కి ఏం కావాలి, పవర్ సప్లై కావాలి, రోడ్లు కావాలి, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావాలి, ఉండడానికి అక్కడ హౌసెస్ కావాలి, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ఇండస్ట్రీ నడిపే వాళ్ళందరికీ అవసరం, ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అని ఇట్లా డెవలప్మెంట్ చేయడానికి కోసం డబ్బులు ఇస్తారనమాట. ఒక దగ్గర 50-60 ఇండస్ట్రీస్ పెట్టామంటే అక్కడ అందరికి కావాల్సిన సదుపాయాలను కల్పించుకోవడానికి కోసం, దట్ ఈస్ అ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ పెట్టుకోవడానికి కోసము మనకు డబ్బులు ఇస్తుంది. ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఊరికే సెంట్రల్ గవర్నమెంట్ ఊరికే ఇవ్వదు ఈ ప్రోగ్రామ్, మనం పోయి అడగాలి, ఇగో అయ్యా మా రాష్ట్రంలో ఇన్ని మేము మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్స్ని డెవలప్మెంట్ చేస్తున్నాము, మీ దగ్గర ఈ పథకం ఉంది కాబట్టి ఆ పథకం కింద వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. అందుకోసం ఏమన్నారు చూడండి, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అని చెప్పారు. డిమాండ్ డ్రివెన్ అంటే మనం పోయి అడగాలి, డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్ దట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ వేర్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు సెండ్ ద వాట్ ప్రపోజల్స్ ఫర్ ద వాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద వాట్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్, లేదా వాటిని ఉన్న వాటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ కొత్త పెట్టుకోవడానికి కానీ మనకి ఇది డిమాండ్ డ్రివెన్, మనమే ఏం చేయాలి ప్రపోజల్ పంపాలి, మనం ప్రపోజల్ పంపితే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రధానమంత్రి మిత్ర యోజన, నెక్స్ట్ ఏంటిది ప్రధానమంత్రి మిత్ర యోజన ఏదైతే ఉందో ఇది. సో మిత్ర పార్క్స్ ఇది ఆల్రెడీ తెలుసు మీకు, ఇది మార్చ్ 2023లో మనకి మిత్ర పార్క్స్ ఉంది. మొత్తం భారతదేశం మొత్తం ఎంత 7 మిత్ర పార్క్స్ని కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. సో మిత్ర అంటే ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరల్ పార్క్స్ అని చెప్పేసి, ఎక్కడెక్కడైతే కాటన్ ఎక్కువ ఉండొచ్చుదో ఆ రాష్ట్రాలలో పెద్దగా ఉంటుంది. సో ఆల్రెడీ ఇది గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా వచ్చింది, రీ ఎగ్జామ్ జరిగిన దాంట్లో, రెండవసారి జరిగిన దాంట్లో తమిళనాడు అండ్ తెలంగాణ, గుజరాత్ అండ్ నెక్స్ట్ ఏంటి కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర, ఈ 4 రాష్ట్రాలలో ఎక్కువ మొత్తాలు మన అందరికీ తెలుసు. ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కాటన్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కాటన్. నెక్స్ట్ కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఈ తమిళనాడు, ఇక్కడ ఏమున్నాయి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో ఇలా 7 రాష్ట్రాలలో ఈ 7 పార్క్స్ పెట్టాలని నిర్ణయించుకున్నారు, తెలంగాణ కూడా ఒకటి రావడం జరిగింది. సో ఈ 7 పార్క్స్ కట్టడం ద్వారా 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఇచ్చిందనమాట, తెలంగాణ కూడా ఈ మిత్ర స్కీమ్ కింద సెలెక్ట్ అయింది. మొత్తం 13 రాష్ట్రాలు అప్లికేషన్ పెట్టుకుంటే 7 రాష్ట్రాలు మాత్రమే సెలెక్ట్ అయినాయి, ఆ 7 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. అయితే ఈ మిత్ర పార్క్ కింద సెలెక్ట్ అయితే ఏం చేస్తామంటే, మన దగ్గర ఇప్పుడు వరంగల్లో ఒకప్పుడు ఆజం జాహీ మిల్స్ ఉండేది కదా, సో వరంగల్ ఏముండేది మనకి ఆజం జాహీ మిల్స్ ఉండేది. సో ఈ వరంగల్లో ఉన్నటువంటి ఆజం జాహీ మిల్స్ ప్లేస్లోనే మనకి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు,
కాకతీయ మెగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి, రైట్. సో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్స్ అని ఓపెన్ చేసేసి దాంట్లో ఆల్రెడీ వర్క్ అనేది ఏమైంది స్టార్ట్ అయిపోయింది, కొన్ని కంపెనీస్ కూడా రన్ చేస్తున్నాయి, ఓకేనా. సో ఏదైతే ఈ మిత్ర పథకం కింద సెలెక్ట్ అవుతాయో వాళ్ళకి సో 500 కోట్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంత? 500 కోట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 500 కోట్లతోటి మన తెలంగాణలో మనకి వరంగల్లో ఉన్నటువంటి ఏంటి, సాయంపేటలో ఉన్నటువంటి ఇది సాయంపేట. సో సాయంపేటలో ఉన్నటువంటి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో సాయంపేటలో, దాన్ని మనం పిఎం ఫండ్ మిత్రా ఫండ్స్ ద్వారా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. ఒకవేళ అది ఏదైతే పిఎం మిత్రా పార్క్ ఏదైతే ఉందో ఆ పిఎం మిత్రా పార్క్ అనేది స్పీడ్గా ఇంప్లిమెంట్ అవుతుంది అనుకోండి, ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసో, ఫాస్ట్గా అక్కడ అన్ని పనులు జరిగినాయి అనుకోండి, దానికి కూడా ఏమి ఇస్తారట, కాంపిటేటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్ కూడా ఇస్తారంట. అంటే అది తొందరగా కంప్లీట్ చేసేటందుకు వాటికి కూడా ఇంక ఎక్స్ట్రాగా ఇంకొక 300 కోట్ల వరకు, అప్ టు 300 కోట్ల వరకు ఏమి ఇస్తారు మనకి కాంపిటేటివ్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. 500 కోట్లు అనేది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని కట్టుకోవడానికి కోసము, ప్లస్ తొందరగా కంప్లీట్ చేసి ఎక్కువ మొత్తంలో అక్కడ నుంచి ఉత్పత్తులు అనేటివి ఉత్పత్తి అయ్యి వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తే దానికి కూడా ఒక 300 కోట్ల కాంపిటేటివ్ సపోర్ట్ ఏర్పడుతుంది. ఈ రెండింటిని మనం వాడుకోవాలి, ఈ రెండింటిని వాడుకొని సో మనకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో వాటిని దాన్ని డెవలప్మెంట్ చేస్తాము, పిఎం మిత్ర ఫండ్స్ యూజ్ చేస్తామని చెప్పి బడ్జెట్లో అలోకేట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రాంతంలో 2 లెదర్ పార్క్స్ కూడా పెడతాము విత్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అని చెప్పారు. ఓకే, 2 లెదర్ పార్క్స్ పెడతామని చెప్పారు, మరి ఎక్కడ పెడతారని తెలియదు. సో ప్రస్తుతానికి అయితే పెండింగ్. నెక్స్ట్ ప్లాన్ టు సెటప్ దవా 2 డ్రై పోర్ట్స్. డ్రై పోర్ట్స్ అంటే ఏంటిది మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి. జనరల్గా కోస్టల్ ఏరియాస్లో మనకి ఏముంటాయి, పోర్ట్స్ ఉంటాయి, కానీ తెలంగాణ ఏంటిది పూర్తిగా భూపరివేదిత రాష్ట్రం, అంటే ఏంటిది కంప్లీట్గా ఏంటిది ల్యాండ్ లాక్డ్ కదా. సో కంప్లీట్లీ ల్యాండ్ లాక్డ్ కాబట్టి మనకి ఇక్కడ ఏముంటాయి మనకి సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి కంప్లీట్గా ల్యాండ్ ఏమన్నా సముద్ర తీరం ఉందా మనకు లేదు కదా. సో సముద్ర తీరం లేని దగ్గర కట్టే వాటిని ఏమంటాం మనం డ్రై పోర్ట్స్ అని చెప్తాం. ఇక్కడ నుంచి ఏం చేస్తాయి వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేయొచ్చు. ఇది ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉంది మనకి డ్రై పోర్ట్స్ అనేది. మరి ఈ డ్రై పోర్ట్స్ అనేది ఎక్కడ కడతారనేది మనకు తెలియదు. 2 లెదర్ పార్క్స్ కానీ 2 డ్రై పోర్ట్స్ కడతామని చెప్పారు, బట్ ప్లేస్ అనేది నాట్ డిక్లేర్డ్. నెక్స్ట్ ఐటీ సెక్టర్. సో ఐటీ సెక్టర్ అనేది హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ తర్వాత అవుట్ సైడ్ హైదరాబాద్ కూడా ఐటీ సెక్టర్ని ఎక్స్పాండ్ చేయాలి. టీఆర్ఎస్ టైంలోనే స్టార్ట్ అయింది కొంచెం ఎక్స్పాన్షన్ అనేది. సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తుంది. యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఐటీ సర్వ్, యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఐటీ సర్వ్ అనే దాంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఐటీ సర్వ్ అనే కంపెనీ తెలంగాణలో దాదాపు టైర్ 2 కానీ అండ్ టైర్ 3 సిటీస్లలో అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీస్లలో నల్గొండ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ ఇలాంటి జిల్లాలలో, ఆదిలాబాద్ కానీ ఇలాంటి జిల్లాలలో టైర్ 2 టౌన్లలో కూడా ఐటీ సెక్టర్ని ఎక్స్పాండ్ చేయడాని కోసం మనకి గవర్నమెంట్ అనేది ఐటీ సర్వ్ అనే కంపెనీతోటి ఒప్పందం చేసుకుంది. సో మొత్తం టోటల్గా ఐటీ సెక్టార్కి బడ్జెట్లో ఎంత, 774 కోట్లు కేటాయించడం జరిగింది. సో అగ్రికల్చర్కి 19,000 కోట్లు అప్రాక్సిమేట్లీ, మనకి ఇండస్ట్రీస్కి 24,000 కోట్లు అండ్ ఐటీ సెక్టార్కి ఎంత, 774 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఏంటి, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హైయెస్ట్ మనకి దీనికే ఇచ్చారు అండి, 40,000 కోట్లు అనేది దీనికి ఇవ్వడం జరిగింది. దీనికి పంచాయత్ రాజ్ అండి, ఈ పంచాయత్ రాజ్ అనేది అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అనేది మనందరికీ తెలుసు 73వ రాజ్యాంగ సవరణ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి గ్రాస్ రూట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది, అవునా. సో ఈ గ్రాస్ రూట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్కి స్టార్ట్ అయింది, దీని ప్రకారమే మనకి ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారమే మనకి రాష్ట్రంలో కూడా ఏమి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని ఉంటుంది, స్టేట్ ఫినాన్స్ కమిషన్ కూడా ఉంటుంది, అవునా. సెంట్రల్ గవర్నమెంట్కి ఎట్లయితే కమిషన్ ఉంటుందో అట్లాగే రాష్ట్రాలలో కూడా ఏముంటుంది, స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది కదా. ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఏం డిక్లేర్ చేస్తుంది, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే మున్సిపాలిటీస్ కానీ ఎంత అమౌంట్ ఆఫ్ ద ఫండింగ్ అనేది ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఎవరు? స్టేట్ ఫినాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఫండింగ్ ఎక్కడ నుంచి, ఆ రాష్ట్రానికి వచ్చినటువంటి సో ఫండింగ్ నుంచి, ఆ రాష్ట్రానికి వచ్చే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకేనా. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇప్పుడు తెలంగాణకి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, గుర్తుందా ఇంతకు ముందు చెప్పినా, 138,000 కోట్లు మనకి మన సొంత ఆదాయ వనరులు వస్తున్నాయని చెప్పామా లేదా. ఈ 138,000 కోట్లు అనేది ఏంటిది, స్టేట్ యొక్క ఏంటిది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, 138,000 కోట్లు. ఈ 138,000 కోట్లలో ఈ స్టేట్ ఫినాన్స్ కమిషను మనకి తెలంగాణ వచ్చిన తర్వాత 2014 సంవత్సరంలో మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేసాం. ఏది? సో ఫస్ట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్. యాక్చువల్లీ స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనకు ఉంటాయి కదా, 243A, B, D, C, D ఇలా ఉంటాయి కదా. దాంట్లో మనకి ఇప్పుడు ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఏమి ఇవ్వాలి, పంచాయత్ రాజ్కి కానీ మున్సిపాలిటీస్కి కానీ మనీ ఇవ్వాలి, మనీ ఇవ్వాలని రికమెండ్ చేస్తుంది. ఎంత అమౌంట్ ఆద్దాం మనీ ఇవ్వాలని రికమెండ్ చేస్తుంది, రికమెండేషన్ ఇస్తుంది.
ఈ రికమెండేషన్ ఇచ్చినప్పుడు అమౌంట్ ఆఫ్ ద మనీ ఎవరు ఇవ్వాలి? స్టేట్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఓన్ ట్యాక్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ట్యాక్స్ల ద్వారా ఎంతైతే అమౌంట్ ఆఫ్ ద మనీ వస్తుందో దాన్ని ఇవ్వాలి. ఎంత ఇవ్వాలని రికమెండేషన్ చేసింది మన తెలంగాణలో? మన తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది 11% అమౌంట్ ఆఫ్ ద మనీ ఇవ్వాలని రికమెండేషన్ చేసింది. ఎంత? 11% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో 11% అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ప్లస్ నెక్స్ట్ మున్సిపాలిటీస్కి కలిపి 11% అమౌంట్ ఆఫ్ ద ఫండ్ని ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఓకేనా? 11% ఆఫ్ ఫ్రమ్ ద వాట్ స్టేట్ ఓన్ ట్యాక్సెస్. మళ్ళీ దీంట్లో మనకి గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉంటాయి కదమ్మా. గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉంటాయి, మున్సిపాలిటీస్ అనేవి 148 కదా ఉన్నాయి. గ్రామ పంచాయతీలే కదా 12,000 పైగా ఉన్నాయి. సో ఆబ్వియస్గా మనకి వీళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇవి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ ఇవ్వాలి అండ్ వీటికి ఏమి ఇవ్వాలి? తక్కువ ఇవ్వాలి. ఓకేనా? సో ఈ నంబర్స్ ప్రకారంగా తీసుకున్నా కానీ ఓకేనా, అలా తీసుకుంటే 61% ఆఫ్ ద అమౌంట్ అనేది వీళ్ళకి ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి 39% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది వీళ్ళకి ఇవ్వాలి. దేంట్లో ఈ 11% అమౌంట్ ఆఫ్ ద మనీలో అంతే కదా. ఇప్పుడు ఈ 138,000 క్రోడ్ ఉంది కదా, ఈ 138,000 క్రోడ్లో 11% అమౌంట్ ఆఫ్ ద మనీ సమ్ ఎక్స్ వచ్చింది అనుకుందాం. సమ్ ఎక్స్ వచ్చింది, ఎక్స్ వాల్యూ. ఈ ఎక్స్లో 69% ఎవరికి ఇవ్వాలి? పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలి. ఈ ఎక్స్లో 39% ఎవరికి ఇవ్వాలి? మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వాలని చెప్పేసి ఇది మన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్. సో గత ప్రభుత్వం అనేది దీన్ని పూర్తిగా నెగ్లిజెన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే, ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మేము ఫాలో అవుతామని చెప్తుంది. సో ఈ విధంగానే ఇప్పుడు ఈ 11% ఆఫ్ ద షేర్ని మేము ఈ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్కి అలోకేట్ చేస్తామని చెప్తున్నది. స్టేట్కి వచ్చినటువంటి రెవెన్యూస్ ద్వారా ఇస్తాం. అలాగే 61% పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ 39% అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి లేదా అర్బన్ అడ్మినిస్ట్రేషన్కి ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది బడ్జెట్లో, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి. ఓకే, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ ఎంత? 11% ఆఫ్ ద వాట్ స్టేట్ ఓన్ నెట్ రెవెన్యూ, మనకి వచ్చే స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో నెక్స్ట్ ఏ రేషియోలో పంచుకోవాలి? ఇది 61:39 పంచుకోవాలి. 69 అనేది ఎవరికి? సో రూరల్ బాడీస్కి ఇవ్వాలి. అండ్ 11% ఎవరికి ఇవ్వాలి? 39% ఎవరికి ఇవ్వాలి? అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వాలి. మొత్తం ఎంత? 40,000 crores. మొత్తం ఎంత? 40,000 crores ఫర్ ద వాట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇలా కేటాయించడం జరిగింది. 61:39 ఏం చేయాలి? మనం షేర్ చేసుకోవాలి. 69:31 షేర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి. ఓకేనా? రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా అడుగుతాడు మనకి. ఓకేనా? నెక్స్ట్ మిషన్ భగీరథ అన్నాడు. ఈ మిషన్ భగీరథ కింద ఏం చెప్పారు ఈ బడ్జెట్లో? ఇదంతా వేస్ట్, 35,750 crore rupees అనేది ఇప్పటివరకు స్పెండ్ చేయడం జరిగింది. అయినా సరే ప్రతి గ్రామానికి ఇంకా నీళ్ళు అందలేదు అని చెప్తుంది. అయితే ప్రతి గ్రామానికి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇవ్వడం అనేది చాలా పిచ్చి చర్య. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రాంతాలకి గోదావరి, కృష్ణా నది జలాలతో నీళ్ళు ఇవ్వాలమ్మ. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న వాగులు ఉండొచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ రిసోర్సెస్ ద్వారా ఫస్ట్ నీళ్ళు అందించాలి. ఒకవేళ ఆ ప్రాంతంలో లోకల్ రిసోర్సెస్ ద్వారా నీళ్లు అందట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే నువ్వు పెద్ద వేరే ఏరియా నుంచి పైప్ లైన్స్ వేయాలి. కానీ మనం ఏం చేసాం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ రిసోర్సెస్, జల వనరులు ఏవైతే ఉన్నాయో, నీటి వనరులు, వాటర్ రిసోర్సెస్, వాటిని ఇగ్నోర్ చేసేసాం. వాటిని పట్టించుకోకుండా అన్ని ప్రాంతాలకు గోదావరి నుంచే తీసుకుపోవాలి, అన్ని ప్రాంతాలకు కృష్ణా నుంచే తీసుకుపోవాలని మనము మూర్ఖంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది మనకి క్లియర్గా. కాబట్టి అక్కడ ఉన్న వనరులు ఉన్నాయి, అక్కడ లోకల్ రిసోర్సెస్ ద్వారా ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి. లోకల్ రిసోర్సెస్ ద్వారా సాధ్యం కానప్పుడు యూ కెన్ యూస్ గోదావరి, కృష్ణా వాటర్. కానీ మన వాళ్ళు అలా చేయలేదు, అందరికీ గోదావరి, కృష్ణా వాటరే నూకుదామని చెప్పినారు. సో లాస్ట్కి ఏం చేశారు? నాగిరు పైసలు, అదే చెప్తున్నారు చూడండి. సో ఏమన్నారు, 12,000 crore బిల్లు లేకుండా లేపేస్తారు. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నేను చెప్పేది కొంచెం మీకు డైజెస్ట్ అవ్వడానికి కూడా కష్టంగా ఉండొచ్చు. 12,000 crore బిల్లు లేకుండా లేపేస్తారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అపాయింట్ చేశారు. ఏది మిషన్ భగీరథలు? సో 1000 crores వర్ స్పెండ్, దెర్ ఆర్ స్టిల్ న్యూమరస్ విలేజెస్ ఆర్ ఇన్ ద స్టేట్ విచ్ ఆర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేవు. సో ఇదంతా తప్పు సో అని చెప్తున్నారు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మూసి రివర్ ఫ్రంట్. దీనికి మూసి రివర్ అభివృద్ధి కోసం అనేది మనకి 1,000 crore అలోకేట్ చేయడం జరిగింది. థేమ్స్ రివర్ ఫ్రంట్, లండన్లో థేమ్స్ రివర్ ఏదైతే ఉందో, ఈ లండన్లో ఉన్నటువంటి థేమ్స్ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో, సో ఆ థేమ్స్ అనేది రివర్ అనేది మనకి 346 kilometers పొడవున థేమ్స్ రివర్ పోతుంటుంది, లండన్ మధ్యలోకి వెళ్ళిపోతుంటుంది. సో అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది థేమ్స్ రివర్ని. థేమ్స్ కూడా వన్ ఆఫ్ ద పొల్యూటెడ్ రివర్ అనమాట చాలా. దాని ఒక 30-40 సంవత్సరాలు కష్టపడి దాన్ని బయటకు తీసుకొచ్చారు.
మంచిగా చేస్తారు. సో అలా ఇప్పుడు మన మూసి రివర్ కూడా అంతా పొల్యూట్ అయిపోయింది కాబట్టి మూసి రివర్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్లు అనేది హైదరాబాద్ సిటీ మధ్యలోకి వెళ్తుంది. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది మనకి హైదరాబాద్ సిటీ మధ్యలోకి వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి అలా ఒకప్పుడు అది బయట ఉండేది మనకి. ఎప్పుడు 1591లో హైదరాబాద్కి ఫౌండేషన్ వేశారు గొప్ప మహానుభావుడు ఎవరు, మహమ్మద్ కులీబ్ తుబ్ షా. సో మహమ్మద్ కులీబ్ తుబ్ షా గారు మనకి 1591లో ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు అది అంత డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేసేది అప్పట్లో. సో ఆ తర్వాత కాలంలో అది పోయింది. దాదాపు ఒక 50 కిలోమీటర్ల పొడవు అనేది హైదరాబాద్లో వెళ్తుంటుంది కాబట్టి ఆ 50 కిలోమీటర్ల పొడవున మనం ఏం చేయాలి, అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం కాకుండా అదొక టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలి, అక్కడ అందరికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, అక్కడ షాపింగ్ మాల్స్ పెట్టాలి, అవన్నీ కూడా ఏంటిదంటే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీగా దాన్ని మార్చాలి తప్ప ఊరికే సుందరంగా తీర్చిదిద్దేసి పార్కులు మెయింటైన్ చేయడం కాదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లలో దాదాపు 70 కంపెనీస్ వచ్చినాయి టెండర్ ఇస్తారు దీనికి. 70 కంపెనీస్ మేము డెవలప్ చేస్తాం, మేము డెవలప్ చేస్తామని ఒక 70 కంపెనీస్ రెడీగా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో రేవంత్ రెడ్డి గారు లండన్ వెళ్ళడం జరిగింది. లండన్లో లండన్ పోర్ట్ అథారిటీతో మీట్ అయ్యారు, అలాగే థేమ్స్ రివర్ ఫ్రంట్తో మీట్ అవ్వడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా వెళ్ళడం జరిగింది, ఇద్దరు కలిసి మీట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు ఎట్లా డెవలప్మెంట్ చేయాలని. తర్వాత అక్కడ నుంచి ఇమీడియట్లీ దుబాయ్కి వెళ్ళడం జరిగింది. దుబాయ్లో దాదాపు 70 కంపెనీలు అనేటివి ఇంట్రెస్ట్ చూపడం జరిగింది దీనిపైన. సో ఆల్రెడీ నిన్న 2-3 కంపెనీస్ నిన్న హైదరాబాద్లో మీట్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ మూసి రివర్ ఫ్రంట్ని డెవలప్మెంట్ చేయడానికి ఎంత 1000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్కి 8000 కోట్లు, ఎస్సీ వెల్ఫేర్కి 21000 కోట్లు, ఎస్టీ వెల్ఫేర్కి 13000 కోట్లు, అండ్ మైనారిటీ వెల్ఫేర్కి ఎంత 2262 కోట్లు. సో ఇవి కేటాయించడం జరిగింది. ఏ వాళ్ళకి ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్కి సంబంధించి. ఓకేనా, అట్టా మారో జిందాబాద్. నెక్స్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద న్యూ బిల్డింగ్స్ ఫర్ ద వాట్ ఎస్సీ స్కూల్స్. సో ఈ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ స్కూల్స్ ఏవైతున్నాయో మనకి వాళ్ళకి 1000 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్టీ స్కూల్స్ కోసం 250 కోట్లు, అండ్ నెక్స్ట్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 1560 కోట్లు కేటాయించడం జరిగింది. అట్లాగే 2 MBA కాలేజెస్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ తోటి, 2 రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ తోటి 2 MBA కాలేజీలు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు ఎస్సీ స్కూల్ కానీ, ఎస్టీ గురుక్లాస్ కానీ, బీసీ గురుక్లాస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్లో, అన్ని సగారి కాదు మొత్తం 80%కి పైగా రెంటెడ్ హౌసెస్లోనే నడుస్తున్నాయి. గత 10 సంవత్సరాలు ఒక బిల్డింగ్ కట్టింది లేదా పీకింది లేదు, ఏం లేదు. ఇది దారుణం, అత్యంత దారుణం. నంబర్ ఆఫ్ స్కూల్ ఎక్కువ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, గురుకులాలు ఎక్కువ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒక్క గురుకులాకు కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు. ఒక 10% ఆఫ్ ద గురుక్లాస్కే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి. 90% ఆఫ్ ద గురుక్లాస్ అన్ని కూడా మనకి మూతవాడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కదా పెద్ద పెద్దోళ్ళు, అలా తీసుకుపోయి పెట్టినారు చాలా వరకు. సో కాబట్టి ఈ ఫస్ట్ ఓన్ బిల్డింగ్స్ అయితే ఉండాలి కదా. సో అలా ఓన్ బిల్డింగ్స్, కాబట్టి ఇక్కడ ఎస్సీ కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, బీసీ కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ఓన్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి కోసము, అంటే ఆ స్కూళ్ళు కట్టుకోవడానికి కోసం మనకి ఇంత అమౌంట్ కేటాయించడం జరిగింది అనమాట. స్కూల్ బిల్డింగ్సే లేవు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ పోయే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి 500 కోట్లను కేటాయించడం జరిగింది సపరేట్గా. దేనికోసము? ఇంటర్ తెలంగాణ పబ్లిక్ స్కూల్, మనకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటాం కదా, అట్లాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాగా ఇక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మనకి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని మండలానికి ఒకటి పెట్టాలని చెప్పేసి అనుకున్నారు గవర్నమెంట్ అనేది అప్పట్లోనే. వాటి కోసం అనేది 500 కోట్లు కూడా కేటాయించడం జరిగింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోపల. నెక్స్ట్ 65 గవర్నమెంట్ ఐటీఐస్ ఏవైతున్నాయో వాటి మోడర్నైజేషన్ చేయాలి. ఇందాక ఇంకా వీళ్ళు ఏం చేస్తారు ఐటీఐలో, ఇందాక వాడు హీరో హోండా తోటి, మారుతి సుజుకి తోటి వాంతో టైప్ అవుతాడు, 8 రోజులు మెకానికే నేర్పిస్తావు వానికి. ఇంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ వచ్చింది, రకరకాల ప్రోగ్రామ్స్, డ్రోన్ కల్చర్ వచ్చింది, ఇవన్నీ నేర్పించాలి కదా, అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలి. 8 రోజులు అదే మారుతి మోటారు, అదే సుజుకి, అదే మెకానిక్ నేర్పిస్తావు మనకి ఐటీఐలో. సో కాబట్టి అలా అందుకోసం మనకి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రామానంద ఐటీఐ సెంటర్ ఏదైతే చాలా ఫేమస్ కదా, ఎప్పటి నుంచో ఉంది కదా, దాన్ని స్కిల్ యూనివర్సిటీగా చేయాలనుకుంటున్నారు. దానికి 100% ఎలిజిబిలిటీ ఉంది స్కిల్ యూనివర్సిటీ చేయడానికి. ఎంతోమంది తీర్చిదిద్దినటువంటి రామానంద ఇన్స్టిట్యూట్ ఉంది అది. సో రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ మనకి. సో ఖచ్చితంగా దాన్ని స్కిల్ యూనివర్సిటీ చేయాలి, దానికి ఫండింగ్ ఇవ్వాలి, దాన్ని ఇంకా మొత్తం డెవలప్మెంట్ చేయాలి. తెలంగాణలో యూత్ అందరినీ కూడా అక్కడ పోయి స్కిల్ ట్రైనింగ్ నేర్చుకొని వాళ్ళ వాళ్ళకి స్థూమతకు తగ్గట్టుగా, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా స్థిరపడాలి. సో దానికి గవర్నమెంట్ అనేది ప్రపోజల్లో ఉంది, ఆల్రెడీ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఆ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ నల్గొండలో ఏదైతే ఉందో దాన్ని స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా చేయాలని ప్రాసెస్ జరుగుతుంది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ మెయింటెనెన్స్ కానీ ప్రపోజల్ బడ్జెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద వాట్ ఆల్ యూనివర్సిటీస్, అన్ని యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా 500 కోట్లను కేటాయించడం జరిగింది. ఓవరాల్గా ఎడ్యుకేషన్ సెక్టర్కి ఎంత 21000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 21000 కోట్లలోనే ఇవన్నీ వస్తాయి, బట్ ఇవి సపరేట్గా మెన్షన్ చేశారనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 500 కోట్లు, ఇవి ఐటీఐ అప్డేట్ చేయడము, తెలంగాణ పబ్లిక్ స్కూల్ మండలానికి ఒకటి కట్టడం కోసం ఎంత 500 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్ ఇవ్వడానికి కోసం మనకి అప్పట్లో 2004లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు
గవర్నమెంట్ స్టార్ట్ చేశారు ఇది ఇందిరా క్రాంతి పథకం. సో ఇందిరా క్రాంతి పథకం అనేది వీళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరి ద్వారా? సెర్పు ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ద వర్డ్ రూరల్ పావర్టీ అని, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ద రూరల్ పావర్టీ అనేది ఆర్గనైజేషన్ ఉంటుంది మన తెలంగాణ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తుంటుంది సెర్ప్ అనేది. ఈ సెర్ప్కి వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇది ఇందిరాక్రాంతి పథకం. ఇందిరాక్రాంతి పథకం ఏంటిదంటే, సో వీళ్ళకి ఎంకరేజ్ చేయడం, ఎవరైతే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన పథకం ఏది ఇందిరాక్రాంతి పథకం. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలని చెప్తున్నారు. ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తాం తర్వాత ఇందిరాక్రాంతి పథకం అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షల నుంచి ఎంతకు పెంచాం? 10 లక్షలకు పెంచడం జరిగింది. ఆల్రెడీ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద వర్డ్ చేయూత స్కీము. నెక్స్ట్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పడం జరిగింది. టోటల్గా మనకి హెల్త్ సెక్టర్కి ఎంత 11,500 కోట్లను కేటాయించడం జరిగింది. నెక్స్ట్ గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? టెంపరీ వర్కర్స్. గిగ్ అంటే మనకి రాక్ మ్యూజిక్లో గిగ్ సాంగ్ అంటాడు వాడు. రాక్ మ్యూజిక్లో అమెరికాలో గిగ్ సాంగ్స్ అంటారు. గిగ్ సాంగ్స్ అంటే షార్ట్ డ్యూరేషన్ ఉండే సాంగ్స్ ఏమంటారు, గిగ్ సాంగ్ అంటాం. షార్ట్ డ్యూరేషన్ అంటే షార్ట్ డ్యూరేషన్ పనిచేసే వాళ్ళు అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ఏంటిది, పార్ట్ టైం వర్కర్స్ అని. షార్ట్ డ్యూరేషన్ వర్క్ చేసే వాళ్ళు అంటే ఎవరమ్మా వీళ్ళంతా కూడా పార్ట్ టైం వర్కర్స్. పార్ట్ టైం వర్కర్స్ ఏమంటాం మనం, గిగ్ వర్కర్స్ అంటాం. ఈ జొమాటో కానీ వర్క్ చేస్తుంటారు కదా, స్విగ్గీ కానీ వీళ్ళంతా అంటే పార్ట్ టైం వర్కర్స్ ఉంటారు కదా. ఆ పార్ట్ టైం వర్కర్స్కి ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు జనరల్గా. అందుకని పార్ట్ టైం వర్కర్స్ మనకి, సో 30th December 2023 నుంచి తెలంగాణ గవర్నమెంట్ అనేది 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏదో టీవీ చూస్తుండగా ఒక జొమాటో బాయ్ స్పీడ్కి వెళ్తూ చనిపోవడం జరిగింది, బైక్ స్కిడ్ అయిపోయి పట్టి చనిపోవడం జరిగింది. అది చూసిన తర్వాత రేవంత్ రెడ్డి రియలైజ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గిగ్ వర్కర్స్ కూడా మనకి ఏంటిది ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి, సో అలా గిగ్ వర్కర్స్ ఎవరైతే పార్ట్ టైం వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్ టైం వర్కర్స్ కూడా మనకి సో ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు 30th December 2023 వరకు. ఎంతవరకు? 5 లక్ష రూపీస్ వరకు. నెక్స్ట్ ఇరిగేషన్ సెక్టార్కి తెలుసు కదా, సెకండ్ హైయెస్ట్ అలొకేషన్ దేనికి ఉంది? ఆఫ్టర్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ సెక్టార్. సో ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. అంబేద్కర్ ప్రణాయిత చెవెల్ల, ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, శుక్కరావు దేవాదుల అండ్ కొమరం భీం ప్రాజెక్ట్ అండ్ చిన్న కాళేశ్వరం. ఈ ప్రాజెక్టులన్నింటి గురించి డీటెయిల్గా చదవండి మీరు జాగ్రఫీలో. ఓకే, ఈ ప్రాజెక్టులన్నింటిని ఇమీడియట్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంత 28,000 కోట్లతోటి ఈ ప్రాజెక్టులన్నింటిని కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అనేది జాగ్రఫీలో చదవండి డీటెయిల్. నెక్స్ట్ వీటిలను పెద్ద పెద్ద సెంటర్, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. అకార్డింగ్ టు ద బడ్జెట్ డాక్యుమెంట్ ఏ దేవస్థానాలని తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది? ఏ దేవస్థానాలని అంటే ఇవి వెములవాడ అండ్ భద్రాచలం, బాసర అండ్ జమలాపురం అండ్ చిన్న తిరుపతి అంటారంటే దాన్ని జమలాపురం, అండ్ నెక్స్ట్ ధర్మపురి, ధర్మపురి సత్యనారాయణ స్వామి మన ఇది నరసింహస్వామి. సో ధర్మపురి, సో వెములవాడ కానీ భద్రాచలం కానీ బాసర కానీ ధర్మపురి అండ్ జమలాపురం చిన్న తిరుపతి అని పిలుస్తుంటాం దాన్ని. సో ఈ 5 టెంపుల్స్ని ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయడమే కాకుండా ప్లస్ రామప్ప మనకి ఏదైతే యునెస్కో హెరిటేజ్ రికగ్నైజేషన్ వచ్చింది కదా ములుగు జిల్లాలో పాలంపేటలో ఉంది ఏది రామప్ప టెంపుల్. సో ఈ రామప్ప టెంపుల్ కాకుండా రామప్ప టెంపుల్ యొక్క సరౌండింగ్ ఏరియాస్లో, రామప్ప టెంపుల్ యొక్క సరౌండింగ్ ఏరియాస్లో అంటే ఇక్కడ చూడండి విసినిటీ, విసినిటీ అంటే ఏంటి దాని యొక్క సరౌండింగ్ ఏరియాస్లో, రామప్ప టెంపుల్ యొక్క సరౌండింగ్ ఏరియాస్లో ఏవైతే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఒక టూరిజం సర్క్యూట్ లాగా తయారు చేయాలనుకుంటుంది. అందుకోసమే సో ద స్టెప్స్ టు రిజిస్టర్ ద డైలపిటేటెడ్ టెంపుల్స్ ఇన్ ద ములుగు డిస్ట్రిక్ట్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే వాటిని కూడా రీస్టోర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రామప్పని చూడడానికి అది యునెస్కో హెరిటేజ్ సైట్ కదా, ఫారిన్ టూరిస్టులు వస్తారు ఇప్పుడు. సో కాబట్టి ఆ రామప్ప టెంపుల్ కానీ అక్కడ ఉన్నటువంటి లక్నవరం లేక్ కానీ ఇవన్నింటిలో ఏం చేయాలి మనం ఒక టూరిస్ట్ సర్కిల్ లాగా వేస్తే మనం అక్కడ కూడా ఏమైనా టూరిజం పెరుగుతూ ఉంటుంది మనకి. సో కాబట్టి ఇక్కడ సో ఇదనమాట ఈ టెంపుల్స్ మనము బైహార్ట్ చేయాలి. ఏవి? వెమ్లావాడ కానీ, భద్రాచలం కానీ, బాసర కానీ, జమలాపురం కానీ, ధర్మపురి కానీ. సో ఇవన్నీ తను కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మనందరికీ తెలుసు నంది అవార్డ్స్ రీప్లేస్డ్ బై ద అవార్డ్ గద్దర్ అవార్డ్. సో తెలంగాణ ప్రాంతంలో గద్దర్ని మించిన కళాకారుడు ఎవరు లేరు. ఓకే, సో అప్పుడప్పుడు గద్దర్ వీడియో చూస్తే మనకు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనం పుట్టక ముందే, మనం పుట్టక ముందటి నుంచి గద్దర్ అన్న జనాల కోసం పాట పాడుతున్నాం. మన ఎప్పుడు 1970s నుంచి గజ్జగడ్డి పాట, 1970s నుంచి ఇప్పటి వరకు దాదాపు 70s, 80s, 90s ఇప్పటి వరకు కూడా ఒక జీవితం అంతా కూడా ఒక పాట కోసం అంకితమిచ్చినటువంటి గొప్ప కళాకారుడు ఇంకెవరు లేరు మన కంటెంపరీ తెలంగాణలో. సో కాబట్టి గద్దర్ పేరు పెట్టమని సుపరిచితమే సినిమాలకి, కానీ ఆ సినిమాలు అనేటివి మనం చూసినటువంటి RX 100లు, GX 100లు వీటికి కాదు.
కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఈ గద్దర్ అవార్డ్స్ ఇచ్చే సినిమాలకి ఏంటిది, సో చెత్త చెత్త సినిమాలు కాకుండా సందేశాత్మక సినిమాలు కానీ, తెలంగాణ కల్చర్ నేటివిటీకి సంబంధించిన సినిమాలు కానీ, దేశభక్తి సినిమాలు కానీ ఏవైతే ఉంటాయో అలాంటి సినిమాలకి మాత్రమే గద్దర్ అవార్డుని ఇవ్వాలి. ఈ చెత్త చెత్త సినిమాలకి, వీటికి కమర్షియల్ సినిమాలకి అవార్డు ఇవ్వద్దు. అలా అవార్డు ఒకవేళ ఆ చెత్త సినిమాలకి, బూతు సినిమాలకి ఇలాంటివి అవార్డు ఇవ్వడం వల్ల, సో గద్దర్కు ఉన్నటువంటి ఆ పేరు అనేది కొంచెం మనమే ఏమంటాం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. సో దయచేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే దీనికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. గద్దర్ అవార్డు పొందాలంటే సినిమాలకు ఉండాలంటే గైడ్ లైన్స్, సందేశాత్మక చిత్రాలు, దేశభక్తి చిత్రాలు, తెలంగాణ నేటివిటీ యాస భాషను పెంపొందించే చిత్రాలు, ఓకే, ఇలాంటి చిత్రాలకు మాత్రమే ఇవ్వాలి. సో ఇది మనకి తెలంగాణ బడ్జెట్. సో మళ్ళొకసారి మీరు అలొకేషన్స్ కనుక తీసుకుంటే పంచాయతీరాజ్ కానీ ఇది కానీ, ఓకే రైట్. సో ఎవరికైతే సరే తెలంగాణ యొక్క ఎకానమీ కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఇంగ్లీష్ మీడియం, సో రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనకి ఎకానమీ ఇంగ్లీష్ మీడియం కోర్సును మీరు కొనుక్కోవచ్చు, ఓకేనా. సో అన్ని అప్డేట్స్ అనేది కూడా ఉన్నాయి. పాత వాళ్ళు ఎవరైతే కోర్సు కొనుక్కున్నారో ఎకానమీ అప్డేట్స్ అనే ఫోల్డర్ అనేది నేను ఎవ్రీడే ఎప్పుడో అప్డేట్ చేసిన 4 నెలల క్రితం, మీరు చూడట్లేదు. దయచేసి పాత వాళ్ళందరూ కూడా చూడండి. అండ్ పాత వాళ్ళందరూ కూడా ప్రతి చాప్టర్ను ఓపెన్ చేసి అన్ని టాపిక్స్ అనేది చదివామా లేదా అని చెక్ చేసుకోండి, ఓకే. మరీ నెగ్లిజెన్స్గా ఉండద్దు, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 4 రిజల్ట్ తర్వాత మీకు అందరికీ ఒక రియలైజేషన్ వచ్చి ఉంటుంది ఏం చదవాలా ఏం చదవకూడదు అనేది. ఒక డెసిమల్ పాయింట్ కూడా ఇంత జీవితాన్ని మారుస్తుందనేది మీ అందరికీ తెలుసు. సో దయచేసి ఒక మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే. సో డోంట్ ఇగ్నోర్ ఎనీథింగ్, ఇగ్నోర్ చేయకండి, ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.